ஜெய ஜெகம், ஜெய் திருபால நாகவெங்கி. குட் மார்னிங் கிரீஸ். ஜெகம் எக்கடு நவரா அம்மகாரு பால் தீசுக்கெல்றா. ஏடுகொண்டு வாடா வெங்கடவனா, వచ్చేస్తాను అమ్మగారు, పూజ చేసుకుంటానా. నన్ను వేసుకోవయ్యా నీ లిస్ట్ లో. పొద్దునే తగిలింది శాపుల్స్. లంక పాప, ఆ జగంగాడు సచ్చినా ఆడి లిస్ట్ లో నిన్ను వేసుకోడే. నన్ను వేసుకోయా నీ లిస్ట్ లో. ఎరసబయ్యా, నీకో మాట చెప్తా గాని ఇటచ్చుకోక. నువ్వు కూకోమన్నాక కూకున్నా కూకున్నట్టే, కూకోపోయినా కూకున్నట్టే. నువ్వు పక్కన కూకోమన్నాక కూకోకుండా ఎట్టుంటా కూకుంటా. నా ఒంట్రం కలర్ ఎట్టుంది? ఎరుపుగా ఉంది. గేదరం కలరు? నలుపుగా ఉంది. అది నేను పక్క పక్కన ఉంటే ఎట్టుంటది? చాండాలంగా ఉంటది. నిన్ను నేసేసుకుంటే అట్లాగే ఉంటది. గుడ్డులు తొందరగా పట్టారా, టైం అవుతుంది. మాధవి ఇక్కడ సోప ఏమైంది? ఆరు వందలు తక్కువ ఆరు అండి. ఏంటి ఆరు తక్కువ ఆరు వందలు అండి? నేను వేడి నీళ్ళు పెట్టుకుంటా అంటే ఏ జాన్సీ బయటికి రా, ఇదిగో రాకపోతే పళ్ళు రాలు కొడతాను. పెద్ద చిన్న లేకుండా ఏమిటే ఆ మాటలు? ఉసే లంక పాప, దీని దుంప దెగ ఆ వెన్నపూస క్యాన్ ఎక్కడ పెట్టావే? ఎక్కడున్న వస్తు అక్కడ ఉన్నదివ్వు. ఏది బిడ్డను పెట్టిన చోటుండు, అన్ని వెతుక్కోవాల్సిందే. చిచి, ఏంటి మాధవి వెతుకుతున్నా? డాడీ తెచ్చారే కొత్త డ్రెస్, ఆయన చేసి ఇక్కడే పెట్టాను, కనిపించడం లేదక్క. ఇది డెఫినెట్ గా జాన్సీ పనే. రా చెప్తాను రా. ఇదిగో ఒక దాంట్లో వెన్నపూస, ఇంకో దాంట్లో కాజాలు. పెద్దమ్మాయికి ఇష్టమని మూడో నెల, దాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అగో మీరు అసలు ఆడపిల్లలేనా? చూడు మమ్మీ, నా డ్రెస్ తీసుకుని ఇవ్వనంటుంది. నేను అడుగుతున్నానుగా, ఇచ్చేవే పళ్ళు రాళ్ళ కొడతాను ఇవా. ఈ కలరా నాకు అస్సలు బాగుండదు, నువ్వే వేసుక. ఇవ్వనమ్మా కాజాలను వెనకొస్తా. ఏమ్మా నీకు మూడో నెలట్టుగా? అమ్మ చెప్పింది డాక్టర్. ఓహో మావయ్య గారా, ఏమిటి గిన్నెలతో తెచ్చి పడేస్తున్నారు? ఏమి లేదమ్మా, వెన్నపూసాను. ఇప్పుడు ఇవన్నీ తినడానికి మనుషులు ఎత్తుక్కోవాలి కావాలి. బాగున్నావు బాబు? బ్రహ్మాండంగా ఉన్నాను. ఒరేయ్ తమ్ముడు, నీ కోసం మీ అత్తగారు వెన్నపూస కాజాలు పంపించారు. అల్లుడంటే ఎంత ప్రేమో. వస్తానమ్మా. బాస్, పెద్దలుడు గారిది సన్సెట్ ఫేస్, అదే తుమ్మలో పొద్దుగుద్దే. అలా రాత్రి అంతా ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళారు? స్టేషన్ లో ఉన్నాను. నేను ఫోన్ చేశాను, మీరు లేరని చెప్పారు. నా తమ్ముడు ఎస్ఏ అయితే ఆడి పెళ్ళాం సిఐడి. అక్క ఆ వెన్నపూస కర పెట్టదు, సిఏ గారింటికి పంపించాలి. మధ్యలో సిఏ గారి మీద పెట్టడం దానికి, దానింటికి డైరెక్ట్ గా చెప్పచ్చుగా. దానిలేంటి?
చేస్తాడు. కదీపుని నేను చేస్తే నేను బాలకృష్ణ సినిమా మార్నింగ్ షోకి వెళ్ళాలి, నా అటెండెన్స్ పలకవా? ఎందుకు పలకాలి? మొన్న నువ్వు కమ్మ సినిమాకి వెళ్తే నీ పలకలా? ఏ ప్లీజ్ సరే వెళ్ళు. ఓకే థ్యాంక్ యూ. స్క్రూ లూజ్. వన్ ఎస్ మేడం, టూ హియర్ మేడం, త్రీ ప్రెజెంట్ మేడం, ఫోర్ ఎస్ మేడం, ఫైవ్ ప్రెజెంట్ మేడం, సిక్స్ ఏ ఛాన్స్ నువ్వే ఎస్ మేడం, సెవెన్ ప్రెజెంట్ మేడం, ఎయిట్ ఎస్ మేడం, నైన్ ఎస్ మేడం. సారీ మేడం. కమ్ టు మై రూమ్. ప్రెస్టన్, హ్యావ్ యూ గాట్ ఎనీ సెన్స్? యు ఆర్ స్పాయిలింగ్ ది ఎంటైర్ కాలేజ్. Here after, if I find any mistress, I'll debar you from the college. Get out! Out! Hey, Malati! Na prem ga jala unde? Baunda? Hello, Leela! Hi! Yakarke? లైబ్రరీకి వెళ్ళొస్తాను, త్వరగా వచ్చే. హలో గుడ్ గైస్. అమ్మో ఇంగ్లీష్ లో తిట్టిందిరా. కమ్ ఆన్ క్విక్ పోనీ, ఉట్టి శుద్ధ పప్పు. బాలకోట, 5 లీటర్లు ఎక్కువ పోయి చుట్టాలు వచ్చారు. ఏంటి మరి డబ్బులు తెచ్చావా? ఇచ్చాను. నాకు లీటర్ పోయా వెళ్ళాలి. జగన్, పాలల్లో నీళ్లు కలిపితే మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకుంటారా? కలిపేది మున్సిపాలిటీ నీళ్ళే, కలిపి కింద రాదు. నువ్వు ముందుకు చూస్తుకు బాబు. అట్లాంటి రూపాయి డబ్బులకు రా బాసు. పాలల్లో నీళ్లు కలపడం శాండాల పనేమో. చాలా ఏంట్రా రే, అట్లా అనుకుంటే రాత్రికి మనం దీని గండుకు పోతాం. మనం ఈ కాలనీలో సైడ్ బిజినెస్ లో పాలు అమ్ముతున్నామని అమ్మగారికి తెలిస్తే ఏమవుద్ది? ఏమవుద్ది? ఇంకా 4 ఎక్కువ దాని పాపాన అదే పోతుంది. రైట్, నువ్వు మాత్రం చెప్పదు. మనమంతా ఆల్ హ్యాపీ. ఇక్కడ టైం అయిపోయింది, ఆ హోటల్ ఎడుస్తుంటాడు. రైట్, ఇదేంటి వాళ్ళ కోర్టుకు తీసుకొచ్చావు? ఇవాళ కోర్టుకి సెలవు. మనం లవ్ చేసుకోవడానికి ఇదే సేఫెస్ట్ ప్లేస్. నీకే చెప్తావు, డైలీ క్లాసెస్ ఎక్కువ రావాలంటే చాలా ప్రాబ్లం గా ఉంది. మరి లవ్ అంటే ఏమిటనుకుంటున్నావు? ఏం లవ్? మా అమ్మ తెలిసిందంటే చంపేస్తుంది. ఏమి అమ్మ? యూ నాటీ ఫూల్, ఎవ్రీ టైం యు డు ద సేమ్ విత్ మీ. ఏ ప్రభా, స్టాప్. ఏ, ఐ సే యు స్టాప్. డోంట్ లెట్ మీ ఫూల్ దిస్. ఐ డోంట్ లైక్ దిస్ వన్ బిట్. ఓకే ఓకే, టేక్ ఇట్ ఈజీ. కమ్ ఆన్, టేక్ ఇట్ ఈజీ. టేక్ ఇట్ కూల్. ఓకే, ఐ వాంట్ మీ టు హియర్ ఆఫ్టర్. ఐ యామ్ గోయింగ్ నౌ. సారీ సారీ సారీ. స్మైల్ వన్స్, స్మైల్ వన్స్. వెల్, మీ అమ్మకి మన ఇద్దరి గురించి తెలిస్తే బాగుంటుంది. ఎందుకు? మనల్ని ఇలా చూసిందనుకో, డెఫినెట్ గా పెళ్లి చేస్తుందన్న ఫుల్ కాన్ఫిడెన్స్. పెళ్లి కాదు, సరక్ సరక్. వెంటనే నన్ను కాలేజ్ మానిపించి పాలు పిండిస్తుంది. ఏమండే, మీ ఆవిడ ఇంకా మీతోనే కాపురం చేస్తుందా? ఇంత అనుమానం మనిషి ఇంకా మీతోనే ఉందా అని. ఏంటి, వాళ్ళ ఆవిడ ఆయన వదిలిపెట్టేసి 6 సంవత్సరాలు పెరిగిందా? సీరియస్ అయిపోతాడు. కాలేజ్ వదిలేసారు, త్వరగా పోనీ. ఏం పర్వాలేదు, ఎంత పెద్ద కాలేజ్ వదిలి ఇప్పుడే. ఏ, డోంట్ ఫర్గెట్ దట్ బుక్. ఓకే, ఏమిటి లంచ్ అవర్ లో కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళాను, ల్యాబ్ లోనే ఉన్నానే. ఏమిటి, డాడీ కరెక్ట్ టైం కి చచ్చిన రారు. హలో సిస్టర్స్ ఆఫ్ సౌత్ ఇండియా, 3-in-1 లాగా మీ 3 ఫేస్లు కలిసి ఒకటే పుట్టుంటే తప్పకుండా పెళ్లి చేసుకునేవాళ్ళు. అంతా క్యాష్ బిజినెస్. ఇదేమిటి ఆటోలో వచ్చారు? 5:30 వరకు కాలేజ్ దగ్గర వెయిట్ చేసాం, మన వ్యాన్ రాలేదు. అక్కడ నాస్టిక్ గ్యాంగ్ తగిలారు,
నానా మాటలు వాగటం. లీటర్ పాలు ఎంత, డజన్ గుడ్లు ఎంత, నీళ్లు కలిపితే ఎంత, కలుపుకపోతే ఎంత? ఇట్ ఇస్ రాస్కల్స్. ఆపవే ఆపు. ఏమిటిది, చదువుకునేది రామాయణం, పడగొట్టేది దేవాలయం అట. చదువుకునే వెధవులకి ఇదే రోగం. పోయి స్నానం చేయండి. ఏమిటైది రా రా అతి, దవడ పాలు కొడతా. మరి అలా రిక్వైన్ పా పాలు నాన్నగారు రాని చెప్తా. ఇవాళ మనం మందు కొట్టడానికి పాయింట్ ఏమిట్రా? బుస్సు గారు సద్దం గారు వార్ ఫైటింగ్ చేస్తుంటే మన ఊళ్ళో వంకాయలు పెరిగిపోయింది బాసు. చాలు ఈ ఒక పాయింట్ చాలు. చోర్స్ చోర్స్ కాదు బాసు, చీర్స్. చోర్స్ అంటే దొంగలు. చోర్సే కరెక్ట్ రా. నువ్వు ఒక దొంగవే, నేను ఒక దొంగని. ఈ ఓల్డ్ వరల్డ్ ప్రపంచం అంతా దొంగలమయ్యారా. ఆల్ హ్యాపీస్. ఇట్లా తాగితే ఒకసారి ఎక్కిపోతారా? మంది పైచి పూళ్ళు కాదు బాసో, స్ట్రాంగ్ బాల్ కోట్స్. నాకు చిన్న స్మాల్ డౌట్ చెప్పు గురు. నీకింత లోక జ్ఞానం ఉంది కదా, పెళ్ళాం అంటే భయపడతావేంట? అసలు పెళ్ళానికి భయపడిన మగాడెవడుంటాడు సార్? కరెక్ట్. ఎవడైతే సుఖపడాలి అనుకుంటాడో ఆడు పెళ్ళానికి భయపడినట్టు నటిస్తా. బాలే చెప్పావు బాల్ కోట్స్. ఈ నయాలు ఖచ్చితంగా పంచిపోలే బాల్. ఏ బాల్, ఇంకా నయోరా, దాని ముందు గాని వెనక్ గాని ఏమి చేర్చకుండా గుడ్డి బాల్ అని పిలిచావు. రే నీకు దండరా బాబు, టైం అయిపోతుంది, శుభం గడేసేద్దాం. శుభం రా, సినిమాలో శుభం వచ్చే ముందు పోలీసులు వస్తారా? ఏడ ఉందిరా జగం. ఈడు కూడా సోర్సేరా? అవును బాసు. అరే మందు అయిపోయింది కదా, శుభంగా చేసేసుకో. శుభం ఆల్ హ్యాపీస్. ఇఫ్ యు డోంట్ హ్యావ్ మైండ్ వి గోయింగ్. ఐ నో మైండ్ యు గో. అరే జగంగా అప్పుడు అరే ఇంటి దాకా నడుపుకుంటూ వెళ్తే ఆ మాదకి అందరూ లేస్తారు, అందుకని మెల్లగా తోసుకుంటూ వెళ్దాం. ఒకవేళ కర్మదాలకు మా ఆవిడ చూసింది అనుకో, ఇది రిపేర్ అని చెప్పేద్దాం. కన్యాకుమారి కనబడదే జగంగా, మధ్యలో వదిలే మాకు దేవుళ్ళు అంటుంటే నన్ను షీటింగ్ చేయకు. అలాగే ప్రభా వదిలో. రేపు పెళ్ళయ్యాక నీ మొగుడిలా వేస్తే అప్పుడేం చేస్తావే? కన్యాకుమారి కనబడలేదు. ఏమిటి ఆలస్యం? ఇంజిన్ ఫెయిల్ అయింది, మోసుకొస్తున్నాం తోసుకొస్తున్నాం. ఇక అక్కడ 10 గేమ్స్ అబ్బా కాళ్ళన్నీ పిక్స్ అండి, బాగా పిక్స్ అయింది. చూడండి, నువ్వేం చెప్పొద్దు, ఈ బోట మాకు అన్నం పెట్టంటావు అంతేగా, ఏం పర్వాలేదు. తిండే కాదు, పడక కూడా గొడ్ల సాబిట్లోనే. అయినా ఏం పర్లేదు, గొడ్ల అమ్మ చేస్తుంది మడిగ తలబేగ గొడ్ల సాబిట్లో పేడక పెద్దని మనం దాని చేద్దామని చెప్తుంది బాస్. వారి పెంచాడా దాని లెవెల్ మనకెక్కడ ఉందిరా,
దానికి జనపగడ్డ పెడతారు, పచ్చగడ్డ వేస్తారు, పుడితి పెడతారు. అది పాలిస్తుంది గనక ఏదన్నా పెడతారు. మన వల్ల ఉపయోగమేం లేదు కదా. ఇంకా వివరంగా చెప్పాలంటే మీరు ఇంట్లో పడుకున్నా ఒకటే, సాయిబిడ్డో పడుకున్నా ఒకటే. కరెక్టే చెప్పారా, కరెక్టే చెప్పారు. ఎవరు లైట్ వేస్తారు? అరే నా చిట్టు తల్లి ఝాన్సీ లైట్ వేస్తుందిరా. రండి త్వరగా. చూడరా నా చిట్టు తల్లి. మాంచి సువాసనగా ఉందిరా. అదెట్టాగో మీకు దొంగతనంగా అన్నం పెడుతుందని తెలిసి కూరలో కారం నేనే కలిపా. మంచినీళ్ళ కోసం వంటగది కలకు తాళం వేసి నా దగ్గరే పెట్టుకున్నా. బెల్లం ముక్క నవిలే, మంట తగ్గిపోద్ది. నిన్ని పెళ్ళాన్నైతే నీకు బాధలుండవుగా. నన్ను వేసుకోవయ్యా. అమ్మగారిన్నారంటే దోసకాయ చెక్కులాగా తో తీసేయగలరు. అమ్మగారే నాకు మాట ఇచ్చారు. ఏమని? ఒరే జగం, లీల పుట్టింది నీకోసమేరా అని. నిజమే? చిరంజీవి బాలకిష్టగానా? నాకు ఉంది ఫ్లాష్ బ్యాక్. ఏంటా ఫ్లాష్ బ్యాగ్? ఫ్లాష్ బ్యాగ్ కాదు, ఫ్లాష్ బ్యాక్. నేను 20 ఏళ్ల క్రితం ఉంటాను అనగానే ఈ ఫ్యాన్ చక్రం నువ్వు తిప్పు. దేనికి? అప్పుడే అది ఫ్లాష్ బ్యాక్ అవుద్ది. సరే చెప్పు. నువ్వు తిప్పు. 20 ఏళ్ల క్రితం లీలమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మగారి కాన్పు కష్టమైంది. ఆ రోజు అయ్యగారు కూడా ఉండలేరు. అమ్మగారి పరిస్థితి చూసి నాకు ఏడుపుచ్చింది. ఇంకేం చేయాలో తెలియక ఆ అర్ధరాత్రి పూట నేనే బండి కట్టి అమ్మగారిని ఆసుపత్రికి తీసుకెళ్ళాను. హాస్పిటల్కి రావడం ఆలస్యం అయితే బిడ్డ చనిపోయి ఉండేది. ఆ కుర్రాడు సరైన టైంకి తీసుకొచ్చాడమ్మా. ఒరే, ఇది నీ వల్లే బతికిందిరా. ఎప్పటికైనా ఇది నీ పెళ్ళావే, నీకిచ్చే పెళ్లి చేస్తాను. ఇంకా తిప్పొద్దు, ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. అయ్యేమన్నా కాగితాల మీద మాట్లా జ్ఞాపకం ఉండడానికి. అమ్మగారు ఎప్పుడో మర్చిపోయి ఉంటారు. నువ్వు నోరు మూసుకోవే, అమ్మగారి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. పెళ్లి ఊసి వచ్చినప్పుడు తప్పకుండా అన్నమాట గుర్తొస్తుంది. ఈ రాత్రికి శుభంగా వేసా. నేను ఒక ప్రశ్న వేస్తాను, 7 లెక్క పెట్టేలోపు సమాధానం చెప్పాలి. వేసుకో. అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ కూర్చోమన్నా కూర్చోడు, ఎందుకని? వెరీ సింపుల్, అతనికి కూర్చోడానికి ఇష్టం లేదేమోనమ్మా. 3, ఒకవేళ అతను ఇతరులు చెప్పిన పని చేయడానికి ఇష్టపడ్డామేమోనమ్మా. 4, నువ్వే చెప్పమ్మా. ఎందుకంటే బుష్కి తెలుగు రాదు కాబట్టి. కరెక్ట్ కరెక్ట్, నా చిట్టుల కంటే వయసులో పెద్దారు. ఆ మాత్రం చెప్పలేదు. ఇదిగోనమ్మా ఇంకొక ప్రశ్న, ఈసారి నేను సమాధానం చెప్తాను. ఓకే, ఒక ఆటో డ్రైవర్ నో ఎంట్రీలో వెళ్తున్నాడు. ట్రాఫిక్ పోలీస్ అతన్ని చూసి కూడా వదిలేశాడు, ఎందుకని? 1, వెరీ వెరీ సింపుల్ అమ్మా, ఆ పోలీస్ ఎవరికి తెలియకుండా అతని దగ్గర లంచం తీసుకుని ఉంటాడమ్మా. 3, 4, అతను ఆ పోలీస్ కు బంధువు స్నేహితుడు అయి ఉంటాడమ్మా. 6, 7, నువ్వే చెప్పమ్మా. ఎందుకంటే ఆటో డ్రైవర్ నడిచి వెళ్తున్నాడు కాబట్టి. ఇది నేను అనుకున్నానమ్మా, కాకపోతే నువ్వు తొందర లెక్క పెట్టేశావు. ఇదిగోనమ్మా, ఈసారి 7 కాదు కానీ కనీసం 70 వరకైనా ఛాన్స్ ఇవ్వాలి. ఊరికమ్మా, మేము వస్తే ఏ మాకైనా భయమా? మేము సరదాగా ప్రశ్నలు వేసుకుంటాంటే. అమ్మో నిజంగా మేము వస్తాను. చదువుకో చదువుకో. నేను చీటి పాటుకెళ్ళొస్తాను, వచ్చేలోపు గేదెలు కడిగించి సావిడంతా శుభ్రం చేయించండి. అలాగే.
ఒరే సుబ్బయ్య, నువ్వు జగన్ గారు కలిసి అమ్మగారు చెప్పిన పని చేయి. ఆడెక్కడ ఉన్నాడండి? సినిమా కలిసాను. పొద్దునే సినిమా ఏమిటరా? అడుగో కన్యాకుమారి అమ్మ చూస్తుందని దొడ్డిదాన్ని వస్తున్నాడు. ఒరే జగన్, పెద్ద హీరో శైలు నువ్వును ఎక్కడికి వెళ్ళావురా? టౌట్స్ చీప్ గా ఇస్తున్నారంటే కనుక్కుందామని వెళ్ళానండి. సిరంజీవి సినిమా ఇవాళ రిలీజ్ కదండి, చూసొస్తున్నానండి. ఇంకా మార్నింగ్ షో టైం కూడా కాలేదు, అప్పుడే ఎలా చూసొచ్చా? చిరంజీవ మజ్జాక్క, తెల్లారగట్ట 4 గంటలకే మొదలైపోద్ది షో. పిచ్చిరెట్ట ఉందిరా, సూపర్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? చించేశాడు అంతే. నరికి పోగులు ఎట్టేశాడండి. నన్ను కొడతావేంటరా? నువ్వు కూడా బానే ఉంటావు, సినిమాల్లో ట్రై చెయ్యి. మన సంగతి ఇంకా మీకు తెలీదు. అయితే నీకు డాన్స్ కూడా వచ్చా? వచ్చా. చిరంజీవి కొంచెం అటు ఇటుగా వేస్తారు అంతే. ఏది, 2 స్టెప్స్ చూద్దాం. అట అట వేస్తారండి, పక్కన హీరోయిన్ లేదు, వాడికి వెళ్ళరు. హీరోయిన్ గా నేను ఉంటాను. నువ్వు అయితే నేను ఉంటాను. నువ్వా? ఆలు రౌండరు హీరోని నేను, హోలు అంతా కింగ్ను నేను. ఆలు రౌండరు హీరోని నేను, హోలు అంతా కింగ్ను నేను. చిరంజీవి బాలకృష్ణ, నాగార్జున వెంకటేష్, సూపర్ సుప్రీములంత గురువులైన కుర్రవాణి, ఈలలతో గుండెల్లో గోల చేయు పిల్లగాణి. బాలయ్య బాలయ్య, గుండెల్లో గోలయ్య, జో కొట్టాలయ్య. బాలయ్య బాలయ్య, గుండెల్లో గోలయ్య, జో కొట్టాలయ్య. ఆలు రౌండర్ హీరోని నేను, హోలు అంతా కింగ్ను నేను. అమ్మా ఇంకా మొదలెట్టలేదులే నాట. ప్రియ లావాదేవి వచ్చింద శ్రీదేవి ఖాళీ, గోలే చేశాన విజయ శాంతికి శాంతి. తెలుగుదేశం మొత్తంలో నా ఫ్యాన్స్ తిరగల, తమిళ తమ్మి డబ్బింగ్ చూసి తలలు పంచాల. జగదేక వీర మార్పు ఛాలెంజి దెబ్బ చూసి సుప్రీం చెల్లులే. ఆలు రౌండర్ హీరోని నేను, హోలు ఆంధ్రా కింగ్ను నేను. బలపం పట్టి పామ పళ్ళు ఆహి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ బుళ్ళు ఆహా పాడుకుంటా. అమ్మహా అంటా అమ్మడు, ఒయ్యారి ఒయ్యారి ఒయ్ కమ్మహా ఉండేదెప్పుడు. లవ్ సీన్ అయినా ఫైటింగ్ అయినా మొత్తగా లాగిస్తా, డాన్సింగ్ అయినా రేటింగ్ అయినా అంబో అనిపిస్తా. లుక్కులిస్తే బాగా పిసుకే లక్కు మారాల, ఊరు వాడా నా కటౌట్లే తాడి తన్నాలా. విక్రమ శివ చక్రంతో గీతాంజలి పాట పాడి ఉయ్యాలలు గెలిచనా. ఓ పాపాలాలి జన్మకేలాలి ప్రేమకేలాలి
పాడనా తీయగా ఓ పాపాలాలి అల్లు రౌండర్ తీలోని నేను ఒళ్ళు అంతా కింగును నేను చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ సూపర్ సుప్రీములంత గురువులైన కుర్రవాణ్ణి కీలలతో గుండెల్లో గోల చేయు పిల్లగాన్ని అమ్మగారు వచ్చేసారు బాసు బాసు నేను ముందే చెప్పాను కదండి అమ్మగారు కోపడతారు నా చేత డాన్సింగ్ చేయించొద్దని ఇప్పుడు చూడండి ఇల్లంతా చండాలం చేసి పెట్టారు చాలండి కూసే గాడి తెచ్చి మేసే గాడి చెడగొట్టిందంట అంటే నేను అంత మాట భర్త గారిని రెండోసారి అనరండి ఈసారి ఊరేళ్ళండి మీ పని చెప్తాను ఏమా బాగున్నారా బతికే ఉన్నాం ఏమిటి సన్సెట్ అమ్మా భారతి జున్నుబాలు తీసుకొచ్చాను తీసుకెళ్ళమ్మా సన్సెట్ ఫేస్ ఏమిటి బాబు ఇది ఇక జున్నుపాలు వెన్నపోస ఇంటికి తేనక్కర్లేదు మీ అమ్మాయి పర్మనెంట్ గా పుట్టింటికి వెళ్ళిపోయింది మొగుణ్ణి లెక్క చేయండి నీ తల బిరుసు కూతురు మా హక్కర్లేదు ఏడవకుండా ఏం జరిగిందో చెప్పవే నేను ఇంకా ఇంటికి వెళ్ళను అమ్మా బాబు ఊళ్ళో ఉన్నారు కదా అని మొగుడు మీద కోపం వచ్చినప్పుడల్లా ప్రతి చిన్న విషయానికి తగు పెట్టుకుని ఇలా రాకూడదు రెండు రోజుల్లో పాతికి వెళ్ళి తీసుకెళ్లి ఆయన చేతుల్లో పోయాలంట ఇది చిన్న విషయమా ఇవ్వకపోతే ఏం చేస్తాడంట స్కానింగ్ లో నాకు ఆడపిల్లని చెప్పారు అడిగిన డబ్బు ఇవ్వకపోతే అబార్షన్ చేస్తారట దానికి దీనికి సంబంధం ఏమిటి అమ్మా ఇంకా నీకు అర్థం కాలేదా నీ కూతురికి పాతిక వేలు కట్నం ఇచ్చి పెళ్లి చేశావు ఇప్పుడు నీ అల్లుడు అడుగుతున్న పాతిక వేలు రేపు నీ కూతురు కనబోయే కూతురికి అడ్వాన్స్ కట్నం మన ఇంటికి డెబిట్ చేశారు పాతిక వేలు కట్నం అడిగితే ఇచ్చాం 30 కాసులు బంగారం పెట్టమంటే పెట్టాం స్పూన్ దగ్గర నుంచి పడుకునే మంచం వరకు అన్ని ముట్ట చెప్పాం ఇంకా మీకు ఆకలి తీరలేదా అల్లుడు గారు నేను కట్నం కోసం మేమని పంపలేదే అబద్ధం చెప్పకండి మీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసు మా అమ్మాయిని వదిలించుకుని ఇంకో పెళ్లి చేసుకోవడానికి కుట్ర పొందుతున్నారు అది జరగనివ్వను నాకు ఆడపిల్లంటే ఇష్టం లేదు మీ అమ్మాయి అభాషణ చేయించుకోవాల్సిందే లేకపోతే మీ అమ్మాయికి విడాకులు ఇస్తాను బాబు మీ అమ్మ కూడా ఆడదని ఆ రోజే మీ అమ్మమ్మ అభాషణ చేయించుకుని ఉంటే నువ్వు పుట్టేవాడివా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు గుడ్ మార్నింగ్ సార్ ఏమిటా కృష్ణరావు సమాజానికి ఆదర్శంగా ఉండవలసిన డిపార్ట్మెంట్ లో ఉండి ఇదా నువ్వు చేస్తున్న పని సారీ సార్ ఆమె కనుక రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చుంటే నిన్ను ఈ పాటికి అరెస్ట్ చేసేవాళ్ళం అది కాదండి ఫస్ట్ టైం ఆడపిల్ల ఎందుకని మా అక్కయ్య అంటేను అవునండి మా వాడికి ఏం తెలియదండి ఇదంతా నేను చేసింది అంతేనండి అత్తయ్య అత్తయ్య ఏమిటి ఇలా ఎండ్లో నిలబడ్డారు రండి లోపలికి అమ్మా భారతి నువ్వు కూడా రా వెళ్ళు అగ్గి చూపిస్తే వెన్నపూస అడగకుండానే కరుగుతుందంట మీరొచ్చి నా కూతురు కాపురం నిలబెట్టారు నిలబడ్డం కాదే కాపురం కూలిపోద్ది అల్లుడికి పై ఆఫీసర్ల చేత వార్నింగ్ ఇప్పిస్తావా నువ్వు నా పెళ్ళామని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది మాట్లాడుకో నోరుమై నోరుమై బాసు ఈ మాటలన్నీ అమ్మగారి ముందు అనగలరా నేనేమన్నా ఎర్రుండి అనుకున్నావేంట్రా అమ్మగారి ముందు అంటానికి రే ఇదిగా ఎవరితోనైనా విరోధం పెట్టుకో కానీ పెళ్ళంతో మాత్రం విరోధం పెట్టుకోకు ఫుడ్ కి బెడ్ కి దూరం అయిపోతా అది సరేరా ఇవాళ మందు కొట్టడానికి మంచి పాయింట్ చెప్పరా అల్లుడు గారు మనం తీసుకెళ్లిన జున్ను పాలు తన్నేశారు బాలతమ్మని పుట్టింటికి తరివేశారు ఇది చాలా బాధాకరమైన పాయింట్ బాస్ ఇంతకంటే గొప్ప పాయింట్ ఏం కావాలరా మన మందు కొట్టడానికి మాత్రం ఒక మాట ఇవ్వాలి ఏంటి ఒక్క గ్లాసు పూర్తి కాగానే శుభంగా చేసేద్దాం మా సారీ నువ్వు నన్ను వాయించగరా రే పోయిరా ఇప్పుడు కలిసి అయింది అరే ఇవాళ మందులు కన్యాకుమారి కనబడలేదు
ఎవరు చచ్చినట్లేదు బాసు, ఎవరు అరవట్లేదే. కంటి నిండా నిద్ర ఉన్నదా? ముగ్గురు ఆడపిల్లల పెళ్లిడికి వచ్చారని ఆలోచన ఏమైనా ఉన్నదా? బాబో, నా వల్ల కాదు, ఈ కాపురం నేను చేయలేను. కోడి చూసింది ఈ కాపు, రాత్రి తెల్లవారులో నీకు నిద్ర ఉండదు, వెళ్ళి పడుకు. ఆ దుందపోతు చెప్పిన మీతో చెప్పిన ఒకటే, నా కర్మ కొద్ది దొరికారు. క్లాసెస్ బిగిన్ అయితే ఎక్కడ ఉన్నారంటే వెళ్ళండి. వాట్ యువర్ క్లాసెస్? ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇది ప్రిన్సిపాల్ గారి రూమ్ ముందు దొరికింది మేడం. ఈ ప్యాకెట్ లో ఏముంటుంది మేడం? నిరోధ్. అంటే ఏంటి మేడం? అంటే పర్వాలేదు, మీకు తెలియకపోతే ఇంకెవరినైనా అడుగు. వాట్స్ గోయింగ్ ఆన్ దే? వాట్ ఇస్ దిస్? ఇది క్యాంపస్ లోకి ఎలా వచ్చింది? జాన్సీకి ఇది మీ రూమ్ ముందు దొరికిందట, ఏమిటని అడిగితే చెప్తున్నాను. నా రూమ్ ముందా? అవును మేడం. ఒట్టు షట్ అప్! నీ తెలివితేటలు స్టడీస్ లో చూపించు, ఇంకోసారి ఇలాంటివి నా నోటీస్కి వస్తే నేను డిపార్ట్ చేస్తాను. వెళ్ళా, వెళ్ళండి. అసలు నిరాత ఎక్కడ దొరికిందే నీకు? పిచ్చి పిచ్చి పనులు చేసామంటే పళ్ళు రాళ్ళ కొడతాను. చదువుకోప, పెద్ద చిన్న లేకుండా మరీ గాలితనం ఎక్కువైపోయింది. చదువు. వాళ్ళ ఇంగ్లీష్ లెక్చర్ చెప్పింది, దీని వేషాలు. అమ్మ నీతి అనీత హిమాలయ స్పీక్ హీ అడ్వైజెస్ టు ద క్రౌడ్ దట్ He says wash your palms and your clothes and... చెములు. ఏ, ఓన్లీ వన్ కిస్ ప్లీజ్. అబ్బా, ఇప్పటికే 115 ముద్దులు పెట్టావు. ఇంకొకటి పెట్టాననుకో మొత్తం 116 పూర్తవుతాయి. పెట్టి పెట్టి బుగ్గలన్నీ అరిగిపోయాయి. పోనీ, ప్లేస్ మార్చేదా? ఎక్కడ? ఓయ్ ఓయ్. డాషు డాషు ప్రేమ, భేషు భేషు పెళ్ళి చేసుకుంటే మోతంట. హాటు హాటు కిస్సు, నీకు నాకు ప్రస్సు, చెట్టు వంటి ఓతంట. రోమియోకి చాకులెట్, జూలియట్, చప్పరింతలంత తప్పుడు. బాయ్ ఫ్రెండ్ లవ్ లోన గేమ్స్ పాటు, అప్పగింతలు ఎప్పుడెప్పుడు. డాషు డాషు ప్రేమ, భేషు భేషు పెళ్ళి చేసుకుంటే మోతంట. ఆ రో, నీకు వయ్య
నరం నాలో స్వరం జాయింతుగా మోగించని డాషు డాషు ప్రేమ దేశు దేశు పెళ్ళి చేసుకుంటే మోతంట రోమియోకి చాకి లెట్టు జూలియట్ తప్పనింతలంత తప్పుడు బాయ్ డాషు డాషు ప్రేమ దేశు దేశు పెళ్ళి చేసుకుంటే మోతంత రక్తం రక్తం బాబా చంపేశాడు పీక్కొచ్చాడు బాబా రక్తం 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 ఏమిటి బాసు ఏమైంది బాసు అది చూడు చంపేశాడు ఎవరు బాసు కోండి వస్తే ఉడికిపోతున్నారండి బాసు యశు రంగారావు పర్సనాలిటీ తీసుకురామాకరా బాబు చిన్నప్పటి నుంచి నాకు రక్తం చూస్తే కాళ్ళు చేతులు ఉడుకుతీరా అరగంట దాటాక చట్టి మీద పడి లొట్టలు వేసుకుని తినేప్పుడు వనకదా ఒళ్ళు తినేటప్పుడు దాంట్లో రక్తం కనపడుతుంది ఇంకా చూస్తావేంటి బీగు ఏంటి ఏకలం ఆ పని మంద కాదు పాపది ఆరోగ్యమైన ఆహారానికి సుందరమ్మ దంపుడు బియ్యం పాటి డెలివరీ మా ప్రత్యేకత వాడండి ఇంటి ముందు టెంట్ వేస్తుంది మౌన పోరాటం చక్రి మీరేమొస్తుందిరా ఆగండి రా మోటార్ బైక్ మీద 60 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తూ లీలను ముద్దు పెట్టుకుంటాను రా ముద్దు పెట్టుకోకపోతే కట్రాయర్తో క్లాస్కి వస్తాను బెట్ ఇది నా మొదటి ప్రేమలేక రేపు పొద్దున లోపల నాకు దీనికి సమాధానం కావాలి ఇప్పుడు ముద్దుతో సరిపెట్టాను రిప్లై రాకపోతే ఇంకొంచెం ముందుకెళ్తాను చూసారా నా తడక గౌతమీపుత్ర వాసిష్ఠపుత్ర అనే మాతృ సంకేతములు సమాజంలో స్త్రీకి గల గౌరవ స్థానాన్ని పెంచుతున్నాయి స్త్రీకి మాస్టారు చక్రవర్తి అంటే ఎవరు మీరెవరమ్మా ముందు చక్రవర్తి ఎవరు చెప్పండి నువ్వేనా చక్రవర్తి అంటే నేనే ఏ నీ ఒంట్లో 8 లీటర్ల రక్తం ఉందిరా ఆడపిల్లకి లవ్ లెటర్ రాయడానికి నీ రక్తాన్ని ఖర్చు పెట్టకపోతే దేశ ద్రోహిని చంపడానికి ఉపయోగించరాదు శిలా విగ్రహం పెడతారు నీ ముఖానికి కవిత్వం కూడా ఇది నువ్వు రాసిన లవ్ లెటరేనా ప్రియా లీలా నీకు నా ప్రేమ జోల ఆహా ఆరు నెలల పరీక్షలో తెలుగులో నీకు ఎన్ని మార్కులు వచ్చాయిరా గులాబీ రేకుల్లాంటి నీ పెదవులు చూసి కలువ పువ్వుల్లాంటి నీ కళ్ళు చూసి
నాడెందము ఆనంద కందోళితమైంది. నన్నయ్య గారి సైడ్ కొంపలో పుట్టినట్టు రాశావు కదరా నాన్న. అరటి స్తంభాల్లాంటి నీ తొడ అవెప్పుడు చూసావురా నువ్వు? నీకు అక్క చెల్లెలేరా? నీకు వదిలేదా? నీకమ్మ లేదా అని అడిగే బాపతి కాదురా నేను. మరి ఏ బాపతి అని అడగవే అడుగో. ఏ బాపతి? ఈ బాపతి తప్పమ్మా. భగవంతుడు చేతులిచ్చింది చప్పట్లు కొట్టడానికే కాదు, తప్పు చేసిన వాళ్ళ చంపలు వాయించడానికి కూడా. లీలా ఇలారా చూడమ్మా, ఇతను మర్చిపోలేంది నువ్వు కూడా ఒకటి ఇవ్వాలిగా. ఇవ్వమ్మా. ఆ పుస్తకాలు చెప్తుంటే ఇది బాలకృష్ణ దెబ్బరా, పుర్ర చేత్తో కొడితే పునర్జన్మ ఉండదు. ఇప్పుడు శుభం కాడేసేస్తాను. ఏమిటో నువ్వు అనేది జగన్ గారు ఉండబట్టి కానీ లేకపోతే ఇది ఈ పాటికి ఏం నుయ్యో కోయో చూసుకుని ఉండేది. అడిగేవాళ్ళు లేడు కదా అని నీ ఇష్టం వచ్చి చెలాయిస్తున్నావు. ఏం చెలాయిస్తున్నాను? నా ఇష్టం వచ్చినట్టు అల్లుడి ఇంటి మీదకు పోలీసులు తరిమి కూతురు కాపురం రోడ్డును పడేసావు. వాడెవడో దీని అన్నాడని వాడు చెంప వాయించావు. ఇన్సల్టింగ్ జరిగినాడు చూస్తూ ఊరుకోడు, ఏదో రోజు దీన్ని ఏదో చేసి తీరుతాడు. ఏదో చేస్తే నేను ఊరుకుంటానండి. రైట్, నువ్వు మాట్లాడు, నువ్వు నోరు పోయి. ఆడపెత్తలో ఉన్న సంసారాలు ఇదిగో ఇలాగే తగలంటాయి. సరే, ఆడపెత్తనో నాకేం తెలియదు, మగాళ్ళు మీరు పక్కనండి సలహా ఇవ్వచ్చు కదా. సీట్ లో నన్ను కూర్చోబెట్టి డ్రైవింగ్ నువ్వు చేద్దామనే అలాంటి గవర్నమెంట్ ఏమీ నిలవదు, మూడు నెలల్లో పడిపోతుంది. ఇదిగో ఇస్తే మొత్తం చక్రం నా చేతికి ఇవ్వు, లేదా నువ్వే తిప్పుకో.
లేలా, ఈ రోజు నుంచి నువ్వు కాలేజమాని. నానా, దాన్ని ఎందుకు కాలేజం అనిపించడం? నువ్వు మాట్లాడకు, తాళాలు పారేసినప్పుడే నీ పెత్రం పోయింది. దాన్ని కాలేజం అనిపించేసి పెళ్లి చేస్తాను. ఇదిగో, నీలాగా పెద్ద కూతురు తెచ్చిన దిక్కుమాల సంబంధం లాంటిది కాదు, చాకు చాకు లాంటి సంబంధం తీసుకొస్తాను చూడు. ఈ మాత్రం పెత్రం మేము చేయగలం. భోగి భోగి, నీ భోగం విన్నాలంటే మా అత్త మాలపల్లికి వెళ్ళొచ్చేదాకా అందంట. అమ్మగారు, లీలమ్మకి పెళ్లి చేసేస్తారా? అనేగా మీ అయ్యగారు చెప్పారు, చదువుకునే పిల్లకి ఇప్పుడే పెళ్లి అంటే మీరు అడ్డుపడాలి కదండీ. చదివించిన ఆడపిల్లకి ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేయాల్సిందే కదరా, చేయని. రాను రాను, మీ జ్ఞాపక శక్తి తగ్గిపోతుందండి. నాకు అన్ని జ్ఞాపకం ఉన్నాయి చెప్పనా. మన దొడ్లో 40 గేదెలు, 6 ఆవులు, ఒక ఆంబోతు, 4000 కోళ్లు ఉన్నాయి. ఆ ఒక కోడి దూడ కూడా ఉందండి. కోడి దూడ ఎక్కడదరా? నేనేనండి. కాదురా, నువ్వు ఇంట్లో మనిషివి. ఇంట్లో మనిషి అంటారు గారి, ఇంటల్లుడు అన్నారంట రా బాబో. అనేయండి అత్తమ్మా. ఆల్ హ్యాపీస్. నా హ్యాపీ అమ్మగారు ఏదో మాట వరుస కన్నదన్నట్టుకో నువ్వు ఊరికే ఆలాడతావేటయ్యా. ఆ మాట ఆవిడ గారు ఎప్పుడో మర్చిపోయింది. నన్ను వేసుకోవయ్యా, లంక పాప అడిగి నీ మీద గోరంత కూడా పేమలేదే, నాకు నీ మీద నాగాయ లంక అంత పేముందే, నన్ను వేసుకోయా నీ లిస్ట్ లో. అప్పు అప్పు. ఓకే ఓకే అమ్మయ్యా, ఎవరు చూడలేదు. మళ్ళీ రేపు. సరే వెళ్ళు వెళ్ళు, రేపు కలుద్దాం. ఎవరన్నా చూస్తారు వెళ్ళు. ఎక్కడ కలుస్తున్నావు? గుళ్ళో కలుద్దాం, ఇక వెళ్ళు. ఎవరా నువ్వు? ఇంట్లోకి ముద్దులు ఎత్తుంటావా? ఇంట్లోకి ముద్దులు ఎత్తున్నాడు. సోదరా బాదరా అంటే ఈ ఇంట్రబల్ లేకుండా కొడతాడు మా ఎర్రాడు. చెప్పు ఎవరికి శ్రావ ముద్దులో? నేనెవ్వరికి విసరలేదండి బాబు, ఊరికే అలా గాలిలో ఉప్పు అని ఊదుకుంటున్నా. ఉప్పు అని ఊదుకోవడానికి నువ్వేమన్నా పిచ్చేస్తావా? అరే మాట్లాడుతూ నిలబడతారేమిటండి, గ్యాప్ లేకుండా తనండి, నిజం చెప్పండి. ఎవరికి ఇస్తారా ముద్దులు? లీలమ్మక కాదండి. ఊరే పాపక. ఏ పాప అండి? లంక పాప అండి. నాకు శ్రీలంక తప్ప ఏ లంక తెలియదండి. అమ్మగారికే పెట్టేశావా? చెప్పరా చెప్పరా చెప్తాను. మాధవికండి. ప్రేమ వివాహం అంటే నాకు చాలా సదభిప్రాయం, కానీ మావాడు మీ అమ్మాయిని ప్రేమించాడంటేనే నమ్మలేకపోతున్నాను. ఎస్, మై సన్ ఇస్ ఎ బిగ్ 420. ఏమిటన్నా మాట? ఇప్పుడు ఆడి గురించే కదండి మనం మాట్లాడుకుంటుంది. మరేంటండి, వెనుపడి పడిచేవాళ్ళకి అలా వెనక నిలబడతాడే? దమ్ముంటూ ముందుకు రమ్మనండి. మీ అమ్మాయి పేరేంటన్నారు? మాధవి. అల్రాత్ ఎలా ఉందో గానీ పేరు బాగుంది. ఎరా, నువ్వు మాధవ్ను ప్రేమించావా? ప్రేమించాను. ఆ విషయం నాతో ఎప్పుడన్నా చెప్పావా? చెప్పలేదు. పోనీ మీ అమ్మతో అన్నా చెప్పావా? అంటే ఫాదర్ని మదర్ని కూడా చీట్ చేసినట్టేగా. సో మై సన్ ఇస్ ఎ బిగ్ చీట్. చాలే ఊరుకోండి, అబ్బాయి గురించి ఇలాగైనా మాట్లాడడం. నా గురించి కూడా ఇలాగే మాట్లాడతాను. ఎస్, నా 30 ఏళ్ల లాయర్ సర్వీస్ లో 3 కేసులు వాదించాను. ఎందుకని? తప్పుడు కేసులు నేను టేకప్ చేయను గనుక. సో నీ తప్పుడు కొడుకును కూడా నేను ఎంకరేజ్ చేయను. మాణిక్యం గారు, మా వాడికి మీ అమ్మాయినిచ్చి చేస్తానంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ రేపు వీడు మీ అమ్మాయిని చీట్ చేస్తే మేము బాధ్యులం కావు. 10 నిమిషాల నుంచి ఆపకుండా తిడుతున్నా, పల్లెత్తు మాట దారలేదు మీ అబ్బాయి. రేపు నా బిడ్డ మీద చెయ్యి కూడా దారడన్న నమ్మకం నాకుంది. థ్యాంక్స్ అండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, మా అబ్బాయి అని కాదు గాని కుర్రాడు నిదానమే, నమ్మి పిల్లనియొచ్చు. మీ తర్వాత పేచి పెడితే కాదు, కట్నం కానుకలు ఏమన్నా అడగదలుచుకుంటే ఇప్పుడే అడగండి. వీడి మొహానికి కట్నం కూడానా? అసలు వీడికి పిల్లనిచ్చేవాడే దొరకరనుకున్నాను. సంతోషించు, మంచి రోజు చూసి లగ్నాలు పెట్టించండి అమ్మా. ఏమన్నారు? నేను అనుకున్నా
వాళ్ళు ఒప్పుకోరని అందుకనే నేను రాంది. మొహం మీద చెప్పేశారా? చెప్పారు. లగ్నాలు పెట్టుకున్నా ఇది అనుకున్నా నీతో చెప్పలేదు కానీ నీకు తెలీదు ఆ కాలంలో లాగా మంట పెళ్లిళ్ళు కావు. ఇవాళ రేపు అన్ని ప్రేమ వివాహాలే. ఇప్పుడు మన టైపు పెళ్లి గురించి కూడా ఆలోచించాలి. ఏమిటి మణికుడు అనేది? రెండో అమ్మాయికి పెళ్లి చేయకుండా మూడో దానికి ఎలా చేస్తాను చెప్పండి. అదేం పర్లేదంటే రెండో అమ్మాయికి చేయకుండా మూడో అమ్మాయికి చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నువ్వు నోరు మీద నీకేం తెలీదు. ఇది సోషల్ బద్దెకి ఫ్యామిలీ ప్రాబ్లం రా. ఒక పని చేద్దామండి, విశ్వేశ్వరరావు గారి అబ్బాయి వద్దండి, అది పెద్ద తాగుబోతో పీపాల్స్ పీపాల్స్ తాగుతాడు. మణికం మన ప్రకాశరావు రపలేడు, అదే మన ఇంజనీర్ పెసాల. నేను కనుక్కున్నానండి మొన్ననే అడిగి మేరత కూతురుంది. వద్దండి బాబు. ఒరేయ్ ఒరేయ్ పోనీ, నీకేమన్నా సంబంధాలు తెలిస్తే చెప్పరా. పందిట్లో పెళ్లి చూసేది ఒకడైతే పెళ్ళాన్ని చూసేది ఇంకొకడు అంట. పదండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అది కాదు మణికం, ఈడుపు కంటే లక్షణ పదండి. ఇదిగో జగం నా మాటినయ్యా. కనీసం పిచ్చుగూడన్నా కాదయ్యా నువ్వు గుండెల్లో కట్టుకుంది. కళ్ళ నీళ్ళ కరిగిపోయి ఇసుగ్గోడు. నేను చెప్తే నవా? నా మాటిని నన్ను వేసుకోవయ్యో నీ లిస్ట్లో. పనుల పని మన పెళ్లి కూడా చేసేస్తారు. ఎక్కడికి రా, మాట్లాడవే. వాడు పని మానేసి వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళిపోతున్నాడా? ఎవరే ఉన్నారా? లీలమ్మ గారు పుట్టినప్పుడు మీరు ఆడుకోమా అట్టిచ్చారంటగా. నోరు ఇవే, నిన్ను ఎవడేం చెప్పమన్లా. మాటిచ్చానా? నోరు తెరిచి మాట్లాడవేరా. మీ గ్యాపక శక్తి శానం ఎక్కువ కదండే. మనకి ఎన్ని గేదెలు ఉన్నాయో మీకు గుర్తు, ఎన్ని కోళ్ళున్నాయో జ్ఞాపకం, ఆవులున్నో లెక్క తెలుసు, కానీ ఇది మాత్రం గుర్తులేదు. ఆడదానిలా దెప్పకపోతే ఏమన్నానో చెప్పచ్చుగా. లీలమ్మని మీరు కన్నప్పుడు ఈడే మీకు పురుడు పొంచాయంటగా. ఇది ఎప్పటికైనా నీ పెళ్ళామేరా అని మీరు అన్నారంట. ఆ రోజు జగమే లేకపోతే నువ్వు ఈ ప్రపంచాన్ని చూసేదానివే కాదు. వాడు చేసిన సహాయానికి నిన్ను వాడికిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. ఏమ్మా నీ అభిప్రాయం ఏంటో చెప్పు. ముహూర్తాలు పెట్టించనా? I'll have bees. జగ్గం పెళ్ళంట, జాంగ్రీ పాపకు కుళ్ళంట. డుమ్ 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 బాకాలు పట్టండి కాకాలు, పుట్టూరు వాడ మోతంట. టౌనంతా ఎమ్మ గోలంట, పరదొన్నే పట్టుంది మా పెళ్లి పోస్టరు. నూరేళ్ళు ఆడుతుంది మా హిట్ పిక్చరు. జంగ్రీ జగ్గం పెళ్ళంట, జాంగ్రీ పాపకు కుళ్ళంట. సమురంతా తీర్చిపోరంట,
దేశంలో మోటార్ల దహాన్ని తీర్చి పారేస్తా నా ముద్దు గుమ్మ నా పక్కనుంటే పుల్లితో ఉప్మా తినిపిస్తా పిల్ల పేరు మల్లే నా పేరు చెప్పిందారు జగ్గం పెళ్ళంట జాంగ్రీ పాపకు కుళ్ళంట వైజాగ్ లో హార్బర్ నే నైజామ్ లో పెట్టి పారెంత నా చక్కనమ్మ చేజిక్కనంటే తప్పతో పాము నిక్కర్రిపిస్తా మృజగా పిల్ల పేరు చెప్పరా ఓ పిల్ల పేరు మళ్ళీ పోక నా పేరు జమ్మిందారు బ్రహ్మ చేతి జంగ్లీ జగ్గం పెళ్ళంట జంగ్లీ పాపకు పుళ్ళంట డుమ్ 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 బాకాలు పట్టండి కాకాలు ఊరు వాడ త్వరలోనే వస్తుంది మా పెళ్లి పోస్టర్ నువ్వు ఆడుతుంది దేన్నో దాన్ని చూసి వీడికి తొందరగా పెళ్లి చేసేయాలి ఒళ్ళు పాయ తెలియకుండా చేస్తున్నాడు నా తమ్ముడు ఏమైనా తిరుగుపోతా తాగుపోతా వదిలిపెట్టి వెళ్ళటానికి నువ్వు చచ్చేంత వరకు పుట్టింట్లో ఉండాల్సి ఉంటుంది అది గుర్తుంచుకో నీకోసం పెళ్లిలో ఏడడుగులు నడిచాను ఇప్పుడు విడాకుల కోసం సుప్రీంకోర్టు దాకా నడుస్తాను స్వస్తశ్రీ చాంద్రమాన ప్రజోత్పత్తి నామ సంవత్సర చైత్ర శుద్ధ దశ మే శుక్రవారం రోహిణి నక్షత్రయుక్త మే షలగ్నమందు మా ద్వితీయ కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి లీలావతిని రాజమండ్రి కాపురస్థులు మహారాజరాజశ్రీ చెరుకూరి గోపాలరావు బావు గారి ద్వితీయ కుమారుడు చిరంజీవి మోహన ప్రసాద్కి అదే రోజున మా తృతీయ కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మాధవిని కాకినాడ వాస్తవ్యులు శ్రీ పరమేశ్వరరావు బావ గారి ఏకైక చిరంజీవి ప్రభాకరరావుకిచ్చి వివాహము చేయుటకు దైవజ్ఞుల చేత కానిపోయేంత వరకు ఇక్కడే ఉండమని ఆయన పంపించారు కానిపోయేదాకా మాణిక్యమ్మ గారు ఒక్కసారి ఇట్రండి ఈ లగ్నపత్రికలు వారి చేతికి అందివ్వండి నిత్యశ్రీరస్తో నిత్య మంగళాని భవంతో గోవితాం బ్రహ్మణో వేదామృతేరావృతాం పురీం తస్మై బ్రహ్మచ బ్రహ్మచ ఆయుక్తేర్థం ప్రజాంతః కన్యావాన్ నిశ్చల వర నిశ్చల ముహూర్త సుముహూర్తో సేపా
లాగం పెళ్ళంట ఆడి పెళ్ళి పెటాకులయిందంట. హలో బ్రదర్, మర్చిపోయావా? పీకి పింగాణి మాదం మోగించా, అప్పుడు ఎలా మర్చిపోతా? ఇంకా వరుస కావాలా? సారీ బ్రదర్, ఏదో కొరతల్లో అలా చేశాను. ఆ దెబ్బతో అన్ని బంధు. ఓ రౌండ్ వేసుకుందావా? వేసుకుందా. ఇంకో గుండ్రం కొట్టు. లీల పెళ్ళంటగా నాకిచ్చిన మాట అమ్మగారికి జ్ఞాపకం ఉండుంటే లీల నా పెళ్ళం అయ్యేది. ఏంటి, లీల నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను మాట ఇచ్చిందా? ఇప్పుడా నేను నిక్కర్లు వేసుకునే రోజులో చెప్పింది. అయితే లీల మెడల నుంచి పెళ్లి చేస్తున్నారన్నమాట. అంటే లీలకి పెళ్లి ఇస్తాం లేదా? ఆ గొడవ తర్వాత సారీ చెప్పడానికి వెళ్ళినప్పుడు లీలే బయట పెట్టింది. జగం అంటే తనకి ఎంతో ప్రేమని, తల్లి చాటు బిడ్డ కదా. పాపం లీల నోరువేపి చెప్పలేకపోయింది. బ్రదరు, అడగందే అమ్మైనా పెట్టదు. ఆవిడన్న మాట ఆవిడకే గుర్తు చేయి, లీలని పెళ్ళం అవుతుంది. పెళ్లి ఫిక్స్ అయిందని ఫీల్ అవ్వకు. తాళి కట్టే వరకు ఛాన్స్ ఉంది. ఆ మండపం మీద కూర్చోడానికి లేదా మాధవి? నువ్వు కూర్చో. నీలాగానే చిన్న పాయింట్తో మందు కొట్టు రాలేదు. మీ ఆవిడ నన్ను మోసం చేసిందన్న పెద్ద పాయింట్తో ఫుల్ ఆన్లో వచ్చాను. మీ ఆడాలనే చెయ్యతే ముందు ఆ చేత్తో నాకిచ్చిన మాట ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఏమో మాణిక్యమ్మగారు కోడి పెట్ట దగ్గర నుంచి కుక్క పిల్ల వరకు కంపలో ఏమేమి ఉన్నాయో ఎన్నున్నాయో అన్ని జ్ఞాపకం ఉన్నాయి, కాని లీలని పెళ్ళవురా అని నాకిచ్చిన మాట మాత్రం జ్ఞాపకం లేదా? ఒరే జగం, నువ్వు కరెక్ట్ టైంకి ఆసుపత్రికి తీసుకెళ్ళబట్టి ఇది ప్యానల్తో పుట్టింది. ఏ నాటికైనా ఇది నీ పెళ్ళామే అని నాకు మాట తెచ్చి పిల్లలకి ఏరే పెళ్లి చేసేస్తారా? లేరా, ఇంకా కూర్చున్నాయండి రా. లీల నీ పెళ్ళామే అని మీరు ఆ రోజు అనబట్టి లీల నేను ప్రేమిస్తున్నాను. నోరు విప్పి చెప్పలేదు కానీ లీల మనసులో కూడా అదే ఉంది. ఇంకా తొందర పడదంటారేంటండి? ఆ అబ్బాయి ఎవడో మీ అమ్మాయిని ప్రేమించానంటున్నాడుగా, అతనికి వచ్చి పెళ్ళండి. రారా, ఎంత గొప్ప సంబంధం చూశారండి. దిక్కుమాలి సంబంధం, దిక్కుమాలి సంబంధం. ఎంత గొప్పింటి అమ్మాయిని ప్రేమించావురా అమ్మాయి ఓన్లీ సన్ను. లక్షలు ఇస్తామని వచ్చిన సంబంధాలు కాదని ఇదిగో ఇలాంటి పరువు తక్కువ ఇంటికి అల్లుడు కాబోతున్నాడే నీ కొడుకు. ఒక పాలేరు విధవ పెళ్లి పందిట్లోకి మందు కొట్టొచ్చి వాగుతున్నా మీరు నోరు మెదపట్టలేదంటే వాడికి మీ అమ్మాయికి సంబంధం ఉండే ఉండాలి. ఏమిటా, వీడికి మీ అమ్మాయికి సంబంధం ఉంది? రాయ్,
ఎదురుకుండా ఉన్నా కనపడలేదు. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. అతిథి మర్యాదలు చేయడం నాకు ఇష్టం ఉండదు. బాగున్నారా వదిన గారు? బాగానే ఉన్నాం. మేము రోజు లీటర్ పాలే కొంటాం, కాఫీ ఇవ్వలేదని మీరేం ఫీల్ అవ్వద్దు. ఎడిటోరియల్ చదవబోతున్నా, విషయం నాంచకుండా నాలుగు ముక్కల్లో చెప్పండి. నువ్వు మాట్లాడు. మీరు మాట్లాడండి, పద్ధతిగా ఉంటుంది. నాకు మాట్లాడడం రాదు, నువ్వు మాట్లాడు. అదిగో అదే వద్దున్నాను. నేను మాట్లాడితే ఆడపెత్తనం అనుకుంటారు, మీరే మాట్లాడండి. జరిగిన దానికి మేము బాధపడుతున్నాం. నేను బాధపడలేదు, మా వాడి సంగతి నాకు తెలియదు. మా జగన్ గారు తాగి కాస్త తొందరపడ్డ మాట వాస్తవమే. మరి మీరు తాకుండానే నోరు జారారు కదా. మా వాడు జయజారాడు, సరే మీ వాడు మాత్రం తగ్గుతున్నాడండి. మీ వాడు కూడా కొట్టారు కదా. జరిగిందంతే కదా, అందరూ కలతో చూడలేదు. తప్పు ఇరు పక్షాలది కాబట్టి ఆగిపోయిన పెళ్లి మళ్ళీ జరగాలంటారు, అంతేనా? అంతేనండి. ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు? ఎంఏ బిఎల్ చదివిన లాయర్ ని, కేసులు లేవన్నాను కదా అని నన్ను కూడా నీ పాలే లేవలే అనుకున్నావా? అపార్థం చేసుకుంటున్నారు, ఆయన ఉద్దేశం అది కాదు అన్నయ్య గారు. ఊళ్ళో అలరైన మీ కుటుంబంతో సంబంధం నాకు ఇష్టం లేదు, మా ఆవిడ సంగతి నాకు తెలియదు. ఆడపిల్లల తల్లిని మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. పీటల దాకా వచ్చిన సంబంధాన్ని తెగతెంపులు చేయకండి. మీ కుటుంబంతో సంబంధం పెట్టుకుని మా అబ్బాయిని అల్లరిపాలు చేసుకోలేంగా? మాట్లాడకపోతే ఏం పర్లేదు, ప్రపంచంలో చాలా మంది తప్పులు చేస్తారు, నేను ఒక్కనే కాదు. తప్పు చేసేవారు ఎదవారి బాగా తిట్టండి, లేదా కర్రెట్ కొట్టండి. ఇట మాట్లాడకపోతేట ఏం పర్లేదు. నేనేం దిగులు పడినా, నేను దిగులు పడినా.
లోపలికి ఎందుకు వచ్చా? ఏ నీ ఉద్యోగం కూడా ఊరుతుందని భయమా? నువ్వు అనాలే కానీ నీతో కాపురం చేయడం కంటే మంచి ఉద్యోగం దొరుకుద్దా నాకు. ఎప్పుడో అడ్డాలు నాటి మాట అడ్డం పెట్టుకుని లీలమ్మ పెళ్లి చెడగొట్టావు. నీ బతికెట్ట ఉన్నా ఇక ఆ పిల్లకి పెళ్లి కాదు. పాలేరుగాడు ప్రేమించిన అమ్మాయిని ఊరంతా అనుకున్న తర్వాత ఇక లీలమ్మని ఎవరు చేసుకుంటారయ్యా? తనకి పెళ్లి కాదని లీలమ్మ ప్రాణాలు తీసుకుంటే ఆ పాపం నీదే అవుతుందయ్యా. తనకి పెళ్లి కాదని లీలమ్మ ప్రాణాలు తీసుకుంటే ఆ పాపం నీదే అవుతుందయ్యా. అమ్మా, లీలకు మెళ్ళ మంగళసూత్రం ఉంది. నాకేం తెలియదమ్మా, నిజంగా నాకేం తెలియదమ్మా. నిద్రలో నిద్రలో దండలు మార్చుకోండి. ఇక నీ లిస్ట్ లో నేనే మిగిలాగా. గత రాత్రి 1 గంటకు దివ్యమైన ముహూర్తం ఉంది. ఇదే వివాహం అప్పుడు జరుగుంటే భేషుగ్గా ఉండేది. సరిగ్గా నేను తాళిబొట్టు కట్టినప్పుడు 1 గంట అయింది. పెళ్లి ఇష్టం లేని మా అమ్మ నాన్నకండి నాక్క. ఇంకా మొదలెట్లేదు, అలా చూసుకుంటే ఎంతసేపు కూర్చుంటారు? ఏయ్ బయటికి రావే. ఇంకెవరైనా ఉన్నారా? పో బయటికి, పో. వెళ్తాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేద్దామని. రెడ్డు రెడ్డు. జై బాలా, జై చిరు. అమ్మా, అదే మనకేం భయం లేదు. ఇట్లాంటి సీన్లు చాలా సినిమాస్ లో చూసా. శోభనం సీన్లో చిరంజీవి పట్లేమిటో చూసా. కృష్ణ శోభనంలో ఎలా చేశాడో చూసా. లేటెస్ట్ తల్లిదండ్రుల సినిమాలో బాలకృష్ణ విజయశాంతి దగ్గరికి ఎలా వెళ్తాడో తెలుసా? అయ్యో స్టాప్ దేర్. ఏంటి? యూ చీట్. ఇఫ్ యూ ట్రై టు టచ్ మీ ఐ విల్ సీ యువర్ ఎండ్. ఎందుకు నవ్వుతున్నావు? కిస్సింగ్ సీన్స్ ఉంటాయని అప్పుడప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు వెళ్ళేవాడిని, అర్థం కాకపోయినా అందరు నవ్వుతున్నారని చెప్పి నేను నవ్వేసేవాడిని. ఇప్పుడు అంతే, మనకేం అర్థం కాలా? నీతో పెళ్లి ఎలాగైందో నాకు అర్థం కావడం లేదు. 3 నిద్రలు అయితే అన్ని అర్థమైపోతాయి. Ha ha ha!
చేయిన దాన్ని నా ఒంటి మీద చేయివేస్తే ఊరుకుంటానా? పెళ్ళంటే పాణిగ్రహం అంతేకాని నిద్రపోతున్న మనిషి మెళ్ళలో మూడు ముళ్ళు వేస్తే పెళ్ళైపోతుంది అనుకున్నావా? నువ్వు కొట్టిన దెబ్బకి విచిత్ర బంధంలో వాణిశ్రీని ఏఎన్ఆర్లా రేప్ చేసి పారేసేవాణ్ణి. కాని ఆత్మ బంధువులు ఎస్వి రంగారావుని తెలుసుకుని ఎన్టీఆర్ చేసింది గుర్తొచ్చి గది లోపల నీ బతుకు లాటరీ అయింది, ఇక్కడ దీనికి బ్యాటరీ అయిపోయింది. నువ్వు ప్రేమించే మనిషి కంటే నిన్ను ప్రేమించే మనిషి కోసం పాకులాడాలయ్యా. తాళి కట్టునా నీ పెళ్ళం నిన్ను లిస్టులో వేసుకోలా? నేనేసుకుంటా రావయ్యా నా లిస్టులో.
ఆశే మాధవి, ఈ ఝాన్సీ కీ రాణి దెబ్బ తినకుండా వెళ్తావా? మీ ఆయన ఇంటికి వెళ్లే ముందు ఇదే నా ఆఖరి స్ట్రోక్. ఏసే సుబ్రాయిది నా సేసుకు లేదు, బిగుసుకు పోయేను రామా. అదేమిటే తాటాకు బొమ్మలా అలా అయిపోయావు? ఏమోనమ్మా, బ్రా వేసుకున్న దగ్గర నుంచి. ఏమే, ఇది నీ పనేనా? మరి గారా ఎక్కువైపోయింది. నిన్ను చూడు బాబు, చిన్నపిల్ల తెలిసో తెలియక ఏదైనా పొరపాటు చేసేస్తా దూపతో. ఆయన కోర్టుకు వెళ్తే అన్ని. ఏమిటి? నా చెవి రింగ్ కనిపించట్లేదు. ఎక్కడ పారేసుకున్నావు? నాకు బావగారి మీద డౌట్ గా ఉంది. ఏమిటది? అవును, మీ మీదే డౌట్ గా ఉంటే వచ్చి చూసుకో. మరేం లేదు, మీ అమ్మాయి రెండేళ్ల వరకు పిల్లలు వద్దు అంటేను. పర్వాలేదులేండి, మా పెద్దక్క బిడ్డను కంటుందిగా, మీకు రెండేళ్ల వరకు లైసెన్స్ ఇచ్చాం. నీరోజు శరణం గచ్చామి అనుకోండి. ఆడపిల్ల ఎప్పటికైనా దూరం అవుతుందని తెలిసి కూడా నువ్వు వెళ్తుంటే దుఃఖం ఆగటం లేదు. నీ మూలంగా కొడుకు దూరమైన అత్త మామలు ఇంకెంత బాధపడతారో ఆలోచించు. వాళ్ళు కావాలని వస్తే తల్లిదండ్రులు ఆదరించమ్మా. అభాషణ ఎక్కడ చేయించారు? అభాషణ మా అమ్మాయికి ఇప్పుడు నాలుగో నెల డాక్టర్ గారు. అలానే ఎవరు చెప్పారు? ఇట్స్ అ క్లియర్ కేస్ ఆఫ్ అభాషణ్. ఆపరేషన్ ప్రాపర్ గా చేయకపోవడం వల్ల కొన్ని పీసెస్ లోపల ఉండిపోయాయి. ఒకసారి మీరు బయటకు రండి, మాట్లాడాలి. నేను బిడ్డని కనడానికి రాలేదమ్మా. భర్త వదిలేస్తే పుట్టింట్లో తల దాచుకోవడానికి వచ్చాను. అసలు ఏం జరిగిందమ్మా? ఇక నేను ఆగలేనండి, నాకు బిడ్డని కనాలనింది. మన పెళ్లి ఫోటోలు పేపర్కి ఇచ్చేస్తాను. అమ్మో, నా ఉద్యోగం ఊడిపోతుంది. భారత్కి డైవర్స్ ఇవ్వగానే పేపర్ ఏం కర్మ, టీవీ కూడా ఇచ్చేద్దాం. నా దగ్గర డ్రామాలు అడకండి. మీ ఆవిడికి మూడో నెల అని నాకు తెలియదు అనుకున్నారా? మూడో నెల తర్వాత దానికి నాలుగో నెల రాదు. భారత్కి స్కానింగ్ లో ఆడపిల్లని చెప్పా. ఆడపిల్ల మనకొద్దని హాస్పిటల్ తీసుకెళ్లి అభాషంతో పాటు పర్మనెంట్ గా పిల్లలు పట్టకుండా గర్భసంచి తీయించేస్తా. నా భార్యకి సంతానయోగం లేదని, నేను మళ్లీ పెళ్లి చేసుకుంటానని కోర్టు నమ్మిస్తాను. నేను నీ మొదటి పెళ్ళాన్ని. ఈ రివాల్వర్ కూడా నీదే. భారతి, తమాషాకు అది లోడ్ చేసింది. మంగళసూత్రంతో నా మెడని లోడ్ చేసావు నువ్వు, కానీ దానికి విలువ ఇచ్చావా? నేను మాత్రం ఎందుకు ఇవ్వాలి? భారతి, టైట్ అండర్స్టాండ్. ఏమిట్రా నువ్వు చెప్పేది? ఒంటి మీద కాకి బట్టలున్నాయని నువ్వు పెట్టిందే కేసు అనుకుంటున్నావా? నీకు పెళ్ళైన రోజే చెప్పాను, నువ్వు ఇంటికి నౌకరువే కానీ నాకీ జన్మలో మొగుడు కాలేవు. వెళ్ళిక్కడి నుంచి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. ఇంకొక్కసారి నా గదిలోకి అడుగు పెట్టావంటే నువ్వు శాశ్వతంగా ఇంటినే మర్చిపోతావు. ఏమిటే నువ్వు అతనితో అన్న మాటలు? నువ్వేమన్నా రంభం అనుకుంటున్నావా? నీకంటే అందగత్తెలు ఊళ్ళో చాలా మంది ఉన్నారే. బలవంతంగా తాళి కట్టిన వాడితో బలవంతంగా కాపురం కూడా చేయమంటావా?
భర్తకు దూరమైన ఇల్లాలు కంచెలేని చేను లాంటిదే. ఎంతమంది రాజీపడి కాపురం చేయటం లేదు? మీ అక్కకు ద్వేషించే మొగుడు దొరికితే నీకు ప్రేమించే భర్త దొరికాడే. అర్థం చేసుకుని కాపురాన్ని సర్దిద్దుకుంటావో, వ్యర్థం చేసుకుని నీ జీవితానికి అర్థం లేకుండా చేసుకుంటావో, నీ ఇష్టం. అమ్మగారు, నువ్వు నన్ను ఇలా అమ్మగారు అని పిలిచినంత కాలం అది నిన్ను మొగుడుగా చూడదురా. నాలుగు తన్నే కాపురం చెయ్యి. ఏంటి, మా అమ్మ చెప్పింది కదా లోపలికి వచ్చేసావా? తలుపు మూసింది తన్ని కాపురం చేయడానికి కాదు, పీటల మీద పెళ్లి చెడిపోయిందన్న బాధతో ప్రాణాలు తీసుకుంటావని ఒకనాడు ఇదే నాలుగు గోడల మధ్య నీ మెళ్ళో తాళి కట్టాను. అది తప్పని తెలుసుకున్నాను. నీ మెళ్ళో కట్టిన తాళి తెంచి పారేసి పీటల మీద నుంచి వెళ్ళిపోయిన ఆ పెళ్లి కొడుకుతోనే మళ్ళీ నీ పెళ్లి జరిపిస్తాను. అంటే నాకు మళ్ళీ వద్దు? ఇప్పుడేం చెప్పద్దు, శనివారం దాకా టైం ఇస్తున్నాను, ఆలోపు నీ నిర్ణయం చెప్పు. చెప్పకపోతే శనివారం వచ్చిందనుకో, నీకింతకు ముందే చెప్పాను నేను విచిత్ర బంధంలో ఏఎన్ఆర్ అవుతాను, నువ్వు వాణిశ్రీ అవుతావు. శనివారం వచ్చిందంటే నిజంగానే రేప్ చేస్తాడా? నీ ఇద్దరు కల కాపురాలు నిలబడితే కాని మన ప్రేమ పెళ్లిగా మారదు, అంతేనా? ఆరంతస్తుల మేడ, అరకోటి ఆస్తి ఉన్న నాకు నీ ఇంటి ప్రాబ్లం సాల్వ్ చేయడం చాలా ఈజీ. ఎలా? రేపు నాతో పిక్నిక్కిరా, పావు నోట్లో పడ్డ మీ ఫ్యామిలీని ఎలా నిచ్చెనెక్కించాలో నేను చెప్తా. మా అమ్మ పిక్నిక్ పంపించకపోతే? ఎలాగో మీ కాలేజీ వాళ్ళు పిక్నిక్ వెళ్తున్నారు కదా, ఆ పేరు చెప్పొచ్చాయి. మా అమ్మ ఒప్పుకోదు. అందరినీ చిక్కు ప్రశ్న వేసి ఏడిపిస్తావు, మీ అమ్మ దగ్గర రీలు తిప్పలేవా? కిషోర్ నా చేయి తిప్పకో, వదిలే. మా నాన్నని అడ్డం పెట్టుకుంటే వెళ్తున్నది మాణిక్యమ్మ కూతురేనా? నువ్వు నా ఫ్రెండ్ కిషోర్ వేనా అనే డౌట్ గా ఉందిరా. ఎంత ఈజీగా పడేసావరా నాన్న. మాణిక్యమ్మ రెండో కూతురు నేను చెంపదెబ్బ కొట్టింది, ఆవిడ నాలుగో కూతురు శీలం మీద నేను చావు దెబ్బ కొట్టబోతున్నాను. చూడు ఈ పాల జిడ్డు పోలేదు, సరిగా తో అట్టగనమ్మా. దేర్ ద హెయిర్ వాస్ ఫిల్డ్ బై జాయింట్ అండ్ దెన్ దేర్ వాస్ సంథింగ్ టు బి 168. నాన్న ప్లీజ్. నాన్న నీ ఫ్రెండ్స్ తో పాటు నువ్వు కూడా ఎక్స్కర్షన్ వెళ్ళాలి అంతే కదా, నేను పంపిస్తాను దాంట్లో 4 లీటర్లు. నాన్న ప్లీజ్, నాన్న ఇప్పుడే మమ్మీతో చెప్పను. ప్రాణం తీస్తావు కదమ్మా, మీ అమ్మ ఎక్కడ ఉంది? ఏమిటమ్మా నువ్వు అనేది? మీ కాలేజీలో అందరూ ఎక్స్కర్షన్ కి వెళ్తారంటే నువ్వు వెళ్ళంటావా? అంత దూరం బస్సులో వెళ్ళి రావాలంటే మాణిక్యం దీనికి 450 రూపాయలు ఇచ్చి పంపించు. అమ్మాయికి ఇష్టం లేకపోతే ఎందుకు లేండి, వెళ్ళద్దులేమ్మా. నువ్వేం కంగారు పడకమ్మా, ఇంకో నాటకం ఆడదాం. మీ అమ్మ నొప్పించే బాధ్యత నాది. ఆ మాణిక అది నువ్వు పంపించవేమోనని రివర్స్ లో వచ్చాం. నిజంగా అమ్మాయికి ఇష్టమే? అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలీదా అని మీ నాటకం అంతా నాకు బాగా తెలుసు. పద డబ్బులు ఇస్తాను. మనస్సు పట్టమా పటేలకే మజా, కలేజా ఉంటే ఆజా, ఖజూరా హోకే లేజా.
వధువు అలికిడే పెదాల కెక్కుతుంటే తనుడు కలబడే తమాష దక్కుతుంటే సమ్మరు చలి పుట్టుకొచ్చనే కలేజ ఉంటే ఖజూర హోకే నీజా భళ్ళారే ప్రేమ బాజా రసాలు చిందే రోజా కసుక్కుమంటే ముంజ కలుక్కుమంది పింజ మనస్సు పట్ట మా పటేళ్ళకే మగా చేస్తా సందిళ్ళలో పొడుపు కథలులే చలాకి యౌవనాలు వయసు అడిగలే వసంత వాయనాలు వింటరు పొదరింటికొచ్చనే కలేజ ఉండే ఖజూర హోకే నీజా భళార ప్రేమ బాజా రసాలు చింటే రోజా కసుక్కుమంటే ముంజ కలుక్కుమంది పింజ మనస్సు పడ్డ మా పటేళ్ళకే మజా ఏమిటండి మీరు చెప్తుంది మా ఛాన్సీ బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతుందా? అవునండి. మా అమ్మాయి అలాంటి పిల్ల కాదండి. నేను స్టూడెంట్స్ కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చే ప్రిన్సిపాల్ అండి. మీ అమ్మాయి గురించి బ్యాడ్ గా చెప్పే అవసరం నాకు లేదు. పోలీస్ రిపోర్ట్ ఇస్తే పరుగు పోతుందని నేనే స్వయంగా వచ్చాను. ఎక్కడికి వెళ్ళావే? పిక్నిక్ కి మమ్మీ. ఇదిగో దీస్ ఆర్ ది ఫోటోస్. నిజంగా పిక్నిక్ కి వెళ్ళావా? ఏంటి మమ్మీ, మీరే కదా నాకు 450 రూపీస్ ఇచ్చి పిక్. వస్తానండి. ఎవరా బాయ్ ఫ్రెండ్? చెప్పు ఎవరే ఆ బాయ్ ఫ్రెండ్? పెద్ద కూతురు మొగుడిని వదిలేసి పుట్టింటికొచ్చింది, రెండోది ఇష్టం లేని పెళ్ళని మొగుడిని చీపమ్మంది, మూడోది ప్రేమించిన వాడిని ముడి పెట్టుకుని అత్తామామల్ని దూరం చేసింది. నువ్వు ఏకంగా అమ్మా బాబు కళ్ళలో కారం కొట్టి బాయ్ ఫ్రెండ్ ని బొందని మా అప్ప ప్రతిష్టలు బదారు పాలు చేస్తున్నావు. ఎందుకే మీరంతా నా కడుపును బుట్టి మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నారు? ఏమిటా చేతస్థం? ఎందుకే చిన్నపిల్ల పట్టు కొట్టావు? బుద్ధిజ్ఞానం ఉండక్కర్ల. గీత దాటిన సీతను తప్పుపట్టారు కాని అంత మోసం చేసిన రావణాసురుణ్ణి పల్లెత్తి మాట కూడా లేదమ్మా. పెళ్లి చేసుకుంటానన్న తర్వాతే ఫ్రెండ్షిప్ చేశాను నాన్నా. అతని పేరేంటమ్మా? లోకేశ్వరరావు దంపతుల కుమారుడు చిరంజీవి కిషోర్ కి, బాలకోటయ్య దంపతుల కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి. ఏ ఝాన్సీ, డోంట్ బి సిల్లీ. ఇలా అయితే ఇంకెప్పుడు నీ దగ్గరికి రాను. ప్లీజ్. పాపం దేనికి? నువ్వు చెప్పినట్టే మీ పెద్దవాళ్ళకి మా పెద్దవాళ్ళకి కనెక్షన్ ఇచ్చేద్దాం. ఎప్పుడు?
రేపు సాయంత్రం ఈ గెస్ట్ హౌస్ కి మీ నాన్న నువ్వు తీసుకురా, మా నాన్న నేను తీసుకొస్తాను. వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టించేద్దాం. ఓకే ఓకే. ఏంటి కోళ్ళ ఫామ్ తాళాలు దిండి కింద ఉన్నాయంటేను? కంగారు పడ మాకు, ఇంకా శనివారం రాలే. శనివారం వస్తే నిజంగా ఈరోజు గురువారం, శనివారం ఎల్లుండి. గుర్తుంది, జాకీ కోసం వచ్చా. లారీ టైరు లేపటానికి చిక్కావు చేతిలో చిలకమ్మ. నాలుగో అమ్మాయికి ఈ లగ్నాల్లోనే పెళ్లి చేస్తారమ్మా? అవునండి, వ్యవసాయం చేసుకునే కురవాడైనా పర్వాలేదు, బుద్ధిమంతుడై ఉండాలి. బుద్ధిమంతుడనేగా పెద్దకి నీ చేతుల మీదుగా పెళ్లి చేశావు. ఇలా ఏమిటి, డిగ్రీ చదువుతూ ఇంటి పాలేరుకు పెళ్ళానయ్యాను, అదే నీ మూలంగానేగా. అక్క ఏ తప్పు చేయకుండానే నీ నిర్ణయానికి జీవితాంతం గొడ్రాలుగా మారిపోయింది. ఇష్టం లేని మొగ్గురితో కాపురం చేయలేక నేను నరకం అనుభవిస్తున్నాను. నీ మాట వినకుండా మాధవి ప్రేమించి పెళ్లి చేసుకుంది, అందుకే అది సుఖంగా బ్రతుకుతోంది. నీ దయవల్ల మా జీవితాలు ఎటు నాశనం అయిపోయాయి. కనీసం జాన్సీ పెళ్ళైనా ప్రేమించిన వాటితో జరిపించండి. చెల్లైన దాంట్లో తప్పేం లేదమ్మా. మాణిక్యమ్మ గారు, ఒకప్పుడు 16 రోజులు జరిపించే పెళ్లిని 5 రోజులకి తెచ్చారు, అప్పుడు బాధపడ్డాం. 5 రోజులు జరిపించే పెళ్లిని 1 రోజుకి తీసుకొచ్చారు, అప్పుడు కలికాలం అని విచారించాం. ఇప్పుడు ఆ 1 రోజు కూడా లేదమ్మా, 1 గంటలో ముగించేయమంటున్నారు. సాంప్రదాయాలే చట్టుబండలైతే ఇక అనుబంధాలకు అడ్రస్ ఎక్కడుందమ్మా? వస్తానమ్మా, వస్తాను బాబు. నీ హస్తవాసి మంచిది కదేమో మాణిక్యం, ఈ ఒక్కసారి చిన్నమ్మాయి పెళ్లి నా చేతుల మీదుగా జరిపిస్తాను. ఆరైంది, కిషోర్ వస్తాడో రాడనమ్మా. డాడీ, కిషోర్ నెవర్ ఫెయిల్స్ డాడీ, టైం అంటే టైం, వచ్చేస్తా డాడీ. డాడీ, మీకు నేను ఒక పొడుపు కథ వేస్తాను, ఆన్సర్ చెప్పాలి. వేయమ్మా. ఉదయం 4 కాళ్లతో నడిచేది, మధ్యాహ్నం 2 కాళ్లతో నడిచేది, సాయంత్రం 3 కాళ్లతో నడిచే జంతువు పేరేంటి? ఏమిటి, ఉదయం 4 కాళ్ళు, మధ్యాహ్నం 2 కాళ్ళు, సాయంకాలం 3 కాళ్ళు, ఏమిటమ్మా నిజంగా ఇది పొడుపు కదా లేకపోతే నాతో దొరికేస్తున్నావా? డాడీ, నిజంగా పొడుపు కదే. దొరికిందమ్మోయ్, 4 కాళ్ళదేమో లారీ, 2 కాళ్ళదేమో సైకిల్, 3 కాళ్ళది ఆటో రిక్షా. ఓర్కమ్మా, అవి జంతులు ఎలా అవుతాయి? 4, 2, 3 పొడుపు కథకు సమాధానం దొరకలేదు, అబ్బాయి ఇంకా రాలేదు. వెళ్దాం రా అమ్మా. డాడీ, ఇంకో 5 మినిట్స్ చూసి వెళ్దాం డాడీ. వెళ్దాం రా డాడీ. ఆ పొడుపు కథకు ఆన్సర్ చెప్పేనా? ఏమిటి చెప్పు. ఆ జంతువు పేరు మనిషి. ఏమిటి మనిషా? ఎస్, మనిషి పసితనంలో 4 కాళ్ళతో నడుస్తాడు, పెరిగాక 2 కాళ్ళతో నడుస్తాడు, వృద్ధాప్యంలో 3 కాళ్ళతో నడుస్తాడు, అంటే కర్ర సాయంతో నడుస్తాడు. కరెక్ట్ అమ్మా, నేను కూడా ఇదే అనుకున్నాను, కానీ మనిషి ఎందుకు ఎలా అవుతాడు అని చెప్పలేదు. కిషోర్ ఇచ్చాడు. ఓ సారీ, కొంచెం లేట్ అయింది. ఈయనే కిషోర్, ఈయనే మా నాన్నగారు. నమస్కారం, రండి కూర్చో. నా పేరు లోకేశ్వరరావు. నా పేరు అబ్బాయి మీ గురించి అంతా చెప్పాడు కిషోర్, పెద్దవాళ్ళు మేము మాట్లాడుకుంటాం, జాన్సీని తీసుకెళ్ళి ఇల్లంతా చూపించు. ఓకే డాడ్, కమాన్ జాన్సీ, కమాన్. మీరు డ్రింక్ తీసుకుంటారా?
అప్పుడప్పుడు తీసుకుంటానండి. అది కూడా ఏదైనా పాయింట్ ఉంటే. మన ఏదైనా ఫస్ట్ టైం కలిసాం, అంతకన్నా పాయింట్ ఏం కావాలి? అలాగే తీసుకున్నా. హౌ ఇస్ ఇట్? ఏయ్ జాన్సీ, వద్దు కిషోర్. ప్లీజ్ కిషోర్, ఇన్ని రోజులు ఆగావు, మనం పెళ్ళయ్యేదాకా ఆగితే ఎలాగమంటావు? అసలు ఇంత అందంగా ఎలా పుట్టావు అబ్బా? ఆ బ్రహ్మదేవుని కాకా పట్టావా? ఈ కాకాలు మన దగ్గర పనిచేయవు. జాన్సీ, మీరు కిషోర్ తండ్రి కాదు. అవునండి, చాలా ఎంగా ఉన్నారు. తండ్రి అంటే నమ్మలేకపోతున్నా. మా పుటకే అంత. No, Kishore. No, please. I don't like this. Thalandi. Parvada. Thalandi. Please. Vadu, Kishore. Vadu. 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 Kishore. Vadu. Vadu. Please. No. అబ్బే, వాళ్ళేదో జోక్ చేసుకున్నట్టున్నారండి. ఆ తర్వాత ఆ పేపర్ ఓపెన్ చేసిన తర్వాత పేపర్ ఓపెన్ ఏమైంది? అమ్మాయికి ఎక్కడ ఉన్నాయా? బాలపడే గారు, బాలపడే గారు, బాలపడే. Thank you.
కోసుడు దూరం ఎంతెంత దూరం కోసుడు కోసుడు దూరం ఎంతెంత ఏంటండి ఇంకా చిన్నపిల్ల అనుకున్నారా శంఖను ఎత్తుకున్నారో చిన్నప్పుడు నా సంఖ దిగేదంటరా నా చిట్టి తల్లి మళ్ళీ చిన్నతనం గుర్తొచ్చి సంఖకలను బుచ్చట పడిందిరా ఎంతెంత దూరం కోసుడు కోసుడు దూరం మాణిక్యం చిన్న తప్పు చేస్తే అన్నం పెట్టకుండా అజమాయిషి చేసేదానివి, తాగుస్తే కోడి కూసేదాకా తిట్టేదానివి. అలాంటి నువ్వు నువ్వు ఈ పని చేస్తున్నావా? దిద్దుకోగలిగిన తప్పు చేసినప్పుడు చివాట్లు పెట్టి, దిద్దుకోలేని తప్పు చేసినప్పుడు తాగబడుతున్నావా మాణిక్యం? వద్దు మాణిక్యం. ఇన్నాళ్ళు నా కంఠ శోష వినకుండా ఉండడం కోసం మీరు మత్తులోకి వెళ్ళేవారు. ఈ రోజు మీ ఆత్మ ఘోష మర్చిపోవటానికి తాగండి. ఇప్పుడు మీరు బయటపడితే ఛాన్సీని వాడు మానభంగం చేయబోయాడని, అప్పుడు మీరు వాడిని హత్య చేశారని ఊరు ఊరంతా తెలుసుకుంటారండి. చెడగొట్టబోయాడని మనం అంటే చెడగొట్టేశాడని వాళ్ళంటారు. మీరు జైలుకి వెళ్తారు. పెద్దది గొండ్రాలైంది, రెండోది కట్రాయిల బతుకుతోంది, ఇక నాలుగో దాని మీద కూడా ఈ మధ్య పడితే ఇక నేను ఎవరిని చూసుకుని బతకాలండి. ఏమిటే ఇది? ఇంటిలో పాత ఏడుస్తూ కూర్చుంటే ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిసిపోతుందమ్మా. ముఖాల్లో విచారం కనపడ్డా, కళ్ళలో కన్నీళ్లు కనపడ్డా, మాటల్లో తత్తరపాటు కనపడ్డా జరగకూడని నష్టం జరిగిపోతుందమ్మా. మీకు దండం పెడతాను. చూడండమ్మా, ఏది ఎరగనట్టు, ఏమి జరగనట్టు నవ్వుతూ ఉండాలి. నవ్వమ్మా. అమ్మ ఝాన్సీ, చిక్కు ప్రశ్నలు వేసి మమ్మల్ని అందరినీ నవ్వించేదానిలే. వెయ్యమ్మా వెయ్యమ్మా, చిక్కు ప్రశ్నలు నా జీవితానికే చిక్కు ముడి పడిపోయిందమ్మా, తీసుకోలేను. సరే అయితే నేనే అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. భూమి ఆకాశం ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళకి నలుగురు పిల్లలు. వాళ్ళ పేరు ఏంటో చెప్పండి. నువ్వు నువ్వు చెప్పలేరా? నేను చెప్పనా? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. వాళ్ళ నలుగురిని ఒకే పేరుతో కూడా పిలవచ్చు. ఆ పేరేమిటో చెప్పండి. చెప్పాలి. ఏమండి, చూడండి మీ పిల్లల్ని ఇది కూడా చెప్పలేకపోతున్నారు. దిక్కు. మీ నాన్నే ఇంటి దిక్కమ్మా, అందుకే మనందరం కలిసి ఈ కుటుంబానికి దిక్కైన మీ నాన్నని కాపాడుకోవాలి. అమ్మా పోలీసులు వస్తున్నారమ్మా. మీరు కంగారు పడకండి. ఈతన్ని ఎప్పుడైనా చూసారా? అదేనండి, లీలని కాలేజీలో అల్లరి చేయలా వాడే. ఇతను నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించట్లేదు. అయితే దానికి మాకు సంబంధం ఏంటి? ఇతను పబ్లిక్ గా నిన్ను కాలేజీలో ముద్దు పెట్టుకున్నాడు, అప్పుడు మీ అమ్మ వెళ్ళి ఇతను చెంప పగలగొట్టింది. ఆ తర్వాత అతన్ని ఈ ఇంటి అల్లుడు పాలేరు, అదే మీ రెండో కూతురు మొగుడు రోడ్డు మీద చితక్ కొట్టాడు. ఇప్పుడు అతను కనిపించట్లేదంటే మీకే సంబంధం ఉండాలి. కమాన్ ఇల్లు సచ్చేయండి. Thank you.
లోపల ఎక్కడా కనిపించలేదు సార్. సమాన్ వాటి పదండి, లోపల పదండి, సమాటి వినండి, పదండి. ఏంటి బ్రదర్ ఆల్ సార్? ఏమైంది? ఇదేంటి సెవెన్ డిజైన్ లో పడుకున్నా? పర్లేదు, తొలేస్తుంది తోడలేదు, అందుకని గోని పట్ట కప్పుకొని పడుకున్నాను. ఏ తప్ప? తప్పలేదు, పడుకో. ఏ నువ్వు తొందరగా వెళ్ళవై బాబు, ఇదేదో గేదె రంగులో ఉంది, దున్నపోతులు కట్టేలేదు, తొందరగా వెళ్ళవై. సార్ అటు చూడండి, అక్కడేదో తవ్వి పూడ్చినట్టుగా ఉంది. ఎల్లి ఎరగదొకరా బసవన్న. ఇల్లు కొన్ని పేజులు నచ్చవండి బాబు, దాన్ని పట్టుకోవడం ఎవడల్లా కాదు, మా జగన్ గారు రావాల్సిందే. ఎవడదో నడువిరిగిపోయింది అనుకుంటా. పాలకోట నేరస్తుడని నిరూపించగలిగితేనే ఈ కేసులోంచి మా అబ్బాయి బయటపడతాడు. కానీ ఉన్నొక్కాధారం ఎస్ఐ నీరుగా వచ్చేసాడే. నేనేం చేయను సార్, అక్కడ శవం కనిపించకపోతే. ఏ శవం? మర్డర్ జరిగిన స్పాట్ నుంచి రాత్రికి రాత్రే మా డాడీ ఈ ఎస్ఐ చేత ఆ శవాన్ని బాలకోట ఇంట్లో పడేయించాడు. పొద్దున్నే నలుగురు పోలీసుని తీసుకెళ్లి ఆ శవం కనిపించలేదని తిరిగి వచ్చాడు. తీసుకెళ్లాల్సింది పోలీసులను కాదు కృష్ణారావు, పోలీసు కుక్కల్ని. Oh, my God.
సంఖ్యలతో నడిచి వెళ్తున్న నాన్న, ఉరి కంబు ఎక్కుతున్న నాన్న గుర్తుకొస్తున్నాడు. ఈ కుటుంబానికి దిక్కు లేకుండా చేశాను. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. బాబాయ్, ఈ అంకుణ్ణి కష్టాల్లోంచి ఎలా బయటపడేయాలా అని ఆలోచిస్తున్నావా? ఎలా కష్టాలు పెట్టాలా అని ఆలోచిస్తున్నా. నా కొడుకు నాకు దూరం చేసిన ఆ కుటుంబాన్ని సర్వనాశనం ఎలా చేయాలని చెకుని పథకం వేస్తున్నా. బీడి పొగ రాట్లా. బాబాయ్, నువ్వు ఖైదీ సినిమా చూసావా? నువ్వు టికెట్ కొనుక్కుని సినిమా చూడవు కదా. ఆ సినిమాలో తన కుటుంబానికి కష్టాలు పోవాలి చేసిన వాళ్ళని మా గురుడు చిరు అని నరుకుంటూ పోయాడు. ఇప్పుడు అదే లెవెల్లో నేను కూడా నిన్ను అని నరుకుంటూ పోయాను అనుకో, పసుపు కుంకాలు నాకు దూరం చెయ్యొద్దు. మాణిక్యమ్మ గారి పసుపు కుంకాలు ఈజీ ఈక్వల్ టు నీ పసుపు కుంకాలు. అయ్యుంటే నీ ఉంటాయి, అవి రాలితే నీ కూడా రాలిపోతాయి. ఏంటయ్యా బెదిరిస్తున్నా? అసలు మర్డర్ చేయడం సెక్షన్ 302, 324. మర్డర్ చేసి జైలుకి వెళ్తాను అనుకుంటున్నావా? రక్త తిలకంలో వెంకటేష్లా ఎస్కేప్ అయిపోతా. అంత దూరం రానివ్వక, ప్రాణాల మీద తీపుంటే కేసు ఓడిపో. ప్రభాకర్ వచ్చావా? ఆ విషయంలో వెళ్ళిపోయిన అవసరానికి వచ్చావరా? వీడిని పెడ్రకల విచ్చి కట్టే. నేను వచ్చింది అతన్ని కట్టడానికి కాదు, నీకు గడ్డి పెట్టడానికి. జగం, సామధానాలుండగా దండోపాయం దేనికి? మా నాన్న వాళ్ళ తరఫున కేసు వాదిస్తే నేను మీ తరఫున వాదిస్తాను, మామయ్య గారిని కాపాడతాను. పద ఇవాళ శుక్రవారమేగా. శనివారం రాకముందే మన కొంపలోకి శని ప్రవేశించింది. జైలు పాలైన మీ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలంటే మనిద్దరం కలిసిపోయినట్టుగా నటించాలి. నేను నటించరా? నటించకపోతే శనివారం రాకముందే నిన్ను రేప్ చేస్తా. రేపు ఎల్లుండి కాదు, రేప్. ఏంటే రేప్? అదే. డ్రైవర్ పోనే. ఏం ఆగిపోయావు? రా. నిన్ను రేప్ చేసి నా పెళ్ళాన్ని చేసుకోనా? నవ్వుతూ నా పెళ్ళంగా నటిస్తూ మీ నాన్న దగ్గరకు వస్తావా? ఏదో ఒకటి తెలుసుకో. అది మొగుడు కావాలిలో చిరంజీవి లెవెల్లో నేను నడుస్తాను. సంపూర్ణ రామాయణంలో సీతాదేవి లాగా నువ్వు నడు నవ్వుతూ నవ్వుతూ. పద. అవును మామయ్య, మా నాన్నను తలకిందులు చేసైనా సరే నేను ఈ కేసు గెలుస్తాను. నవ్వు. హలో బ్రదర్. జగన్, నువ్వు లేలా? అవును బాస్. అవునా? అమ్మో, అయితే ఇక నుంచి నిన్ను ఒరే జగం అని పిలవకూడదు, ఏమండి అల్లుడు గారు అని పిలవాలన్నమాట. అమ్మాయ్యా బాసు, నువ్వెప్పుడు ఇట నవ్వుతూ ఉండు, ఆల్ హ్యాపీ చేస్తా. అలాగే టైమైంది పద. అలాగే. అబ్జెక్షన్ యువర్ ఆనర్. లోకేశ్వరరావు గారి అబ్బాయికి ఈ కేసుకి ఏ సంబంధం లేదు. చక్రవర్తి అతని స్నేహితుడు. అప్పుడప్పుడు కిషోర్ దగ్గర గెస్ట్ హౌస్ తాళం చెవులు తీసుకెళ్లి అక్కడ
ఆడ స్నేహితులతో సరదాగా గడుపుతుంది. అంటే మీ ఉద్దేశం కుమారు ఝాన్సీ కూడా చక్రవర్తికి ఆడ స్నేహితురాలేనా? పెళ్లి చూపులు ఎవరైనా గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసుకుంటారా? ఒకవేళ చేసినా బాలకోటయ్య గారు తన కుటుంబ సభ్యుల్ని ఎందుకు తీసుకురాలేదు? మిగిలిన కూతురు పెళ్లి చేయలేక బాలకోటయ్య ఆ పిల్లను వ్యభిచారంలోకి దించాడు. మర్యాదగా మాట్లాడు, నేను మీ వియ్యకుండా కాదు లాయర్. లాయర్ కాదు నువ్వు, నా బిడ్డ మీద ఇంత నువ్వు కమలేదు. నాకోసమే కను విధంతా చేసావు. గంట క్రితమే వస్తాను ఫోన్ చేసి ఇప్పుడొచ్చి చచ్చు ప్రశ్న వేస్తావేంటి? నా మూలంగా మా నాన్న ఊరికమ్మ ఎక్కడానికి వీల్లేదు. నువ్వు నన్ను పాడు చేయబోతే, మా నాన్న కంగారు హత్య చేశాడని నువ్వు కోర్టులో చెప్తే శిక్ష తగ్గిపోతుందంట. కానీ నాకు శిక్ష పడుతుంది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని కోర్టులో చెప్తాను. పెళ్లి ఇవ్వాలేంటి? ఎప్పుడు చేసుకుంటానన్న? నీ రెండు చేతులు జోడించడం కాదు నాకు కావాల్సింది, నీ రెండు చేతులు కౌగలించుకోవాలి. కమాన్ కమాన్ డూ ఇట్. నాకు కావాల్సింది నీతో పెళ్లి కాదు, ఫన్, ఖుషి. పెళ్లి కాకుండా నువ్వు నాతో ఈ పూట గడిపితే మీ నాన్నను నేను కాపాడతాను. కమాన్ జాన్సీ, రావటమే నీవంతు, పంపించటం ఆతంతు ముగిశాకే. ఇంతకు ముందు కేవలం నా ఒక్కడి చేతిలోనే నీకు పరాభవం, ఇప్పుడు ఇంత మందికి నువ్వు పరమా అన్నావు. కిషోర్ కిషోర్, మా నాన్నను కాపాడు కిషోర్. ఆయన ఎందుకు చేయవలసి వచ్చిందో ఒక్కసారి నీ నోటితో చెప్పు కిషోర్, ప్లీజ్ ఒక్కసారి చెప్పు కిషోర్. ఓకే, ఒరేయ్ వినండిరా, నేను ఝాన్సీని రేప్ చేయబోతుండగా కూతుర్ని రక్షించుకోవాలన్న సదుద్దేశంతో బాలకోటయ్య చక్రవర్తిని హత్య చేశాడు. చెప్పేశా? ఇక్కడ కాదు, కోర్టులో. అక్కర్లేదు, వాడు కోర్టులో ఒప్పుకోనక్కర్లేదమ్మా, కోర్టు నే ఇక్కడ తీసుకొచ్చాను. మేజిస్ట్రేట్ గారు, మిస్టర్ కిషోర్, నువ్వు మాట్లాడినంత నేను రికార్డ్ చేస్తున్నాను. ఎస్ఐ గారు, అరెస్ట్ హిమ్. ఆగండి, వాడిని వదిలిపెట్టండి ఇన్స్పెక్టర్. మీరెవరు? నా పేరు లోకేశ్వరరావు, కిషోర్ ఫాదర్ని. మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే, మీరాడుతున్న జగన్ నాటకానికి తెరవేయటానికి వచ్చిన సూత్రధారి. చూడండి మ్యాజిస్ట్రేట్ గారు, కోర్టులో కేసు బాలకోటయ్య మీద నడుస్తుంది కనుక ఇప్పుడు మిమ్మల్ని హత్య చేస్తే ఈ నేరం కూడా బాలకోటయ్య మీదే పడుతుంది కదా. వాట్ డు యు మీన్?
వాదోపవాదాలతో పూర్వాపరాలతో సంబంధం లేని కేసు ఇది. ఎందుకంటే జరిగిన దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. అందుచేత ముద్దాయి బాలకోటయ్యను నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయడమైనది. హత్యా నేరానికి సంబంధం ఉండి మేధస్టేట్ ని చంపుతానని బెదిరించి కిడ్నాప్ చేసిన కిషోర్, అతని తండ్రి లోకేశ్వరరావును, వారికి సహకరించిన సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణారావు, లాయర్ పరమేశ్వరరావులను కూడా కస్టడీలోకి తీసుకోవలసినదిగా ఉత్తర్వులు జారీ చేయడమైనది. మాణిక్యం కోడి కూసింది, ఇక తిట్టడం ఆపే రాత్రి తెల్లవారులో దగ్గర నిద్ర ఉండదు కానీ వెళ్ళిపోతుంది. ఆ లాభగాని బాసు మనం ఏ చేద్దాం.